మనిషి కోతి నుంచి పుట్టాడు, ఇంకా కోతిగానే ఉన్నాడు. కుదురుగా ఒక కొమ్మ మీద కూర్చోలేడు. శాంతి కోసమని, ఆనందం కోసమని, సుఖం కోసమని ఉరుకుతూనే ఉన్నాడు. అజ్ఞాన దశలో రాతి బొమ్మలా ఉన్న తన జీవితాన్ని జ్ఞానం పెరిగిన కొద్దీ నాజూకులతో, నాగరికత నగిశీలతో గాజు బొమ్మలా తీర్చుకున్నాడు. తనకు తానే కట్టుకున్న అబద్ధాల అద్దాల మేడల్లో భద్రంగా దాచుకున్నాడు. ఆ మేడలు కూలినప్పుడు ఆ గాజు బొమ్మలు ఏమవుతాయి? స్వరాజ్యం. ఎవరో తలుపు తడుతున్నారు చూడమ్మా. ఎవరో కొత్తోళ్ళు అయి ఉంటారు బాబు. ఈ తలుపులు గడియలు లేవని వాళ్ళకి తెలిసిండదు. జగన్నాథం గారు ఇదేనా అండి? అవునండి. ఎవరమ్మా? నమస్కారం అండి, నేను చంద్రాన్ని. చంద్రం అంటే మీ శిష్యుడు రాఘవ గారు అబ్బానండి. ఏమిటి, నువ్వు మా రాఘవయ్య కొడుకువా? అరే ఎంత పెద్దవాడు అయ్యాభాయ్, రారా కూర్చో. నువ్వు కెనడాలో ఏదో పెద్ద ఉద్యోగంలో ఉంటున్నావని, అక్కడే ఉండిపోతావని విన్నాను. ఎప్పుడు వచ్చావయ్య మన దేశానికి? 2 నెలలైంది. ఎలా ఉన్నాడు మా రాఘవయ్య? పోయారండి. రాఘవయ్య పోయాడా? ఎప్పుడు? 1 నెలైంది. నాకంటే వెనక పుట్టాడు. ఎప్పుడు నా వెనకే ఉండేవాడు. నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు. ఎందుకు నాతో చెప్పకుండానే నాకన్నా ముందే వెళ్ళిపోయాడు? అదేమిటి బాబయ్య, మీరే కదా ఎన్నోసార్లు వసే బొమ్మలక్క, వెనకల ముందు లెక్కలన్నీ మనకే గాని సావుకు లేదు, దాని టైంకి అది కరకట్టుగా వచ్చేస్తుందని చెప్పలేదు? నిజమేనమ్మా, కానీ రాఘవయ్య తన కొడుకుతో చెప్పుకున్నాడు, కానీ నాకు మాత్రం ఒక్క మాటైనా చెప్పుకున్నాను. మీకు చెప్పలేదనే గాని మిమ్మల్ని గురించి, మీరు దేశ స్వాతంత్రం కోసం చేసిన త్యాగాలు, సత్యాగ్రహాలు, తిన్న లాఠీ దెబ్బలు ఎన్నెన్నో నాకు చెబుతూ మిమ్మల్ని తలుచుకుంటూనే పోయారు. బాబు చంద్రం రా భోంచేదు గాని. వెళ్ళాయినా, వెళ్ళి భోంచి తర్వాత మాట్లాడు. రండి బాబు కూర్చోండి. ఎవరి కోసం వడ్డించినట్టుంది? ఎవరికో కాదు, నా కోసమే. భోజనానికి కూర్చోబోతున్నాను, నువ్వు వచ్చావు అందుకని మీ భోజనం నేను తినేయాలా? నాదైతే నేనే తినేదాన్నిగా.
అవును బాబు, అది నిజమే. ప్రతి బియ్యపు గింజ మీద తినేవాళ్ళ పేరు రాసుంటుందని పెద్దోళ్ళు అనేవాళ్ళు. తినడానికి లేని వాళ్ళ పేర్లు ఎక్కడ రాసుంటాయో? వాళ్ళ పేగుల్లో. నువ్వు ఎవరి నోటికాడ కూడా లాక్కోవటం లేదు గాని కూర్చో. కూర్చో చంద్ర. ఈ అమ్మాయి ఎవరు? వేదాంత గుడికలు బలే విసురుతుంది. మన ఇంట్లోనే ఉంటుంది. అందరూ బొమ్మలెక్క అంటారు. బొమ్మలు అమ్ముతుంటానయ్యా, అందుకే ఈ పేరు. చివరికి 60 ఏళ్ల ముసలమ్మ కూడా నన్ను అక్క అని పిలుస్తుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అందరికంటే నేనే పెద్దదాన్ని. ఎట్టాగంటే నేనెప్పుడు పుట్టానో నా వయసు ఎంతో ఆ దేవుడికి కూడా తెలీదు. అయ్యో దేవుడు, త్వరగా కాఫీ తీసుకురా. బేబీ. మమ్మీ మమ్మీ, నా కాళ్ళు నొప్పిగా ఉంది. ఈ రోజు జాగింగ్ కొద్దని డాడీతో చెప్పు మమ్మీ. అమ్మో, మీ డాడీకి చెప్పడమే చంపేస్తారు. పద పద. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేబీ, యు ఆర్ 1 మినిట్ లేట్. కాళ్ళు నొప్పి డాడీ. నో ఎక్స్క్యూజ్. కమ్ ఆన్, హావ్ మిల్క్. బూట్స్కి లేసులు కట్టుకోలేదే. సారీ డాడీ. నువ్వు పాలు తాగమ్మా, నేను కడతాను. కమ్ ఆన్, లెట్స్ గో ఫర్ జాగింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కమ్ ఆన్, కమ్ ఆన్. అది స్కూలు కాదు, నేను టీచర్ని కాదు. ఏదో నాకు తెలిసిన 4 ముక్కలు నలుగురికి నేర్పుతున్నా కాలక్షేపం అని. కానీ నేను వస్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ గారిని చూడాలి. ఆ గదిలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఆర్ చంద్రం. ఇంటర్వ్యూకి వచ్చావుగా? అవును సార్. చూడు చంద్రం, ఎంతో మంది హరిజన్స్, ఎంతో మంది గిరిజన్స్, ఎంతో మంది బ్యాక్వర్డ్ క్లాసు. ఈ ఒక జాబ్కి 6000 అప్లికేషన్స్ వచ్చాయి. ఎవరికి ఇంటర్వ్యూ కార్డు పంపించలేదు, నీ ఒక్కరికే పంపించాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగని నిన్ను సెలెక్ట్ చేశాం కాదు, అలాగని నీకు జాబ్ వచ్చింది కాదు, అలాగని నీకు రాదని కాదు. ఈ లిస్ట్ చూడు. ఈ లిస్ట్ మన ఆఫీస్ స్టాఫ్ లిస్ట్. అందరూ ఫ్యామిలీ మెంబర్స్. ఈ లిస్ట్ కనుక మీరు పూర్తి చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. స్వీటీ అవి కొనుక్కుంటారు. బాస్ వచ్చే టైం అయింది. ఈ లిస్ట్ కనుక పూర్తి చేస్తే మీకు జాబ్ వచ్చినట్టే. గుడ్ మార్నింగ్ సార్. బాస్ వస్తారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇతనెవరు? ఐఎమ్ ఆర్ చంద్రం. కమ్ ఇన్. So you have joined duty? No sir, నాకు ఇంకా అపాయింట్మెంట్ అట్లా రాలేదు. Then what? ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. What is this nonsense? Hey manager. Yes sir. ఏమయ్య మేనేజర్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపించామంటే ఇంటర్వ్యూ లెటర్ పంపిస్తావా? పొరపాటు అయింది సార్. ఎలా అయింది, ఎందుకయింది? టైపిస్ట్ మిస్టేక్. యూజ్లెస్ ఫెలోస్. మిస్టర్ చంద్రం, వీళ్ళంతా ముసలి వాళ్ళు అయిపోయారు. నా ఆఫీసులో సిన్సియర్ గా పనిచేయాలనుకునే ఉత్సాహవంతులైన ఇలాంటి యువకులు కావాలి. I am appointing you as general manager for all my concerns. Idigo advance. Congratulations.
థ్యాంక్ యూ. నాన్నగారు, నాన్నగారు, ఏమిటి బాబు? నాకు ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం. ఊరికే సంతోషం అంటాం కాదు, నేను ఇప్పుడు కొన్ని కోరికలు కోరుతాను. అవన్నీ ఎందుకో నడకుండా మీరు నెరవేర్చాలి. అలాగే కొడుకు బాబు అక్కడికి కూడా ఉండాలి. స్వరాజ్యం ఏమిటి నాన్న? మన చంద్రం ఏవో కోరికలు కోరతాటమ్మా, నువ్వు కూడా ఉండాలట. ఏమిటి బాబు నీ కోరికలు? ముందు మీరు లేచి నిలబడండి. ఎందుకు బాబు? అదే, ఆ మాటే అడగకూడదన్నానా? సరే చెప్పు. ఈ చెప్పులు వేసుకోండి. ఈ కళ్ళజోడు పెట్టుకోండి. నాకు సరిపోయే జోడు ఎలా తెచ్చావు బాబు? అద్దాలు మీదే, మీకు తెలియకుండా తీసుకెళ్లాను. నేను తెచ్చింది ఫ్రేమ్ మాత్రమే. సరిగ్గా ఉందా? సరిగ్గా ఉంది. ఈ చేతికారు తీసుకోండి. ఏమిటి బాబు, ఏమిటిదంతా? నాన్నగారు పోతూ మీరు ఆయన వేరు కదని, మీలో ఆయన్ని చూసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను మీలో ఆయన్ని, మీ ఇద్దరూ కలిసిన ఈ మూర్తిలో భారత జాతిపిత బాపూజీని చూస్తున్నాను. బాబు, అది చాలా పెద్ద మాట. జగన్నాథం గారికి నువ్వెంతో రుణపడి ఉన్నావు. ఆ రుణం జన్మజన్మలకు తీరని రుణమని చెప్పారు. మన మధ్య రుణాలేమిటి బాబు? మనందరం ఈ దేశానికి ఎంతో రుణపడి ఉన్నాం. వీలైతే ఆ రుణాన్ని తెచ్చుకో. నాకెందుకు బాబు ఈ చీర? నీకు తోడబుట్టిన తమ్ముడే ఈ చీర తెచ్చిస్తే ఎందుకు బాబు అని అడిగేదనివా? తీసుకోక్క, నువ్వు ఈ చీర కట్టుకుంటే సంతోషిస్తాను. చంద్రం. అక్కయ్య. నీ కోరిక తీరిందా? అక్కయ్య, ఒక్క మాట అడుగుతాను. ఒక్కటేమిటి? వందడుగు. నువ్వెందుకిలా ఉండిపోయావు? ఎలా? ఐశ్వర్యాలు ఆడంబరాలు అక్కర్లేదు. స్త్రీ కోరుకునే కనీసపు కోరికలు కూడా చంపుకునే. కోరుకునేవి అందనప్పుడు కోరికలు మార్చుకోవడం కన్నా చంపుకోవడం మంచిది కదూ.
మూడు నెలల దృశ్యం మూగబోవు కోకిల గాత్రం మలి ఋతువన్నది మండే గ్రీష్మం మోడుల సంగీతం గుండెరగులు కొండల గీతం ఋతువేదైనా రాగముకటిగా సాగుబాటసారి ఎగిసి పడే మిగిసి పడే సాగర కిరటం జీవితం మీ జీవితం మన్నది బృందావనము ప్రేమ మురళి గానం ముగిసిపోని మోహన రాగం కడలిని కలిసే వరకే ఉన్నది నది అన్నది నీ కోసం అదే కాల సాగర గీతం మృతిలోనైనా చెరగని నవ్వై బ్రతుకు బాటసారి బ్రతుకు బాటసారి ఎగిసి పడే మిగిసి పడే సాగర కిరటం జీవితం మీ జీవితం 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 ఎందుకు కొట్టి చంపారో చెప్పండి. ఆ సత్యం జరగబోయా అని చెప్తాడు. చంపేశారయ్యా, మా నాయన్ని అన్యాయంగా కొట్టి చంపేశారయ్యా. అదే అడుగుతున్నాను, మీ నాయన ఏం తప్పు చేశాడని? చేసేశాడయ్యా, ఎప్పుడు చేపలు ఎలకే అమ్మేవాడు. ఈ మధ్యన రెండు రోజులు పెద్ద చేపలు పడ్డాయి, ఎక్కువ ధర వస్తాదని ఆశపడి బయట కమ్మాడు. అంతేనయ్యా, మా నాయన చేసిన తప్పు అంతేనయ్యా. ఏమిటి అన్యాయం, ఏమిటి దౌర్జన్యం? వాడి చేపలు వాడు అమ్ముకున్నాడు, అది తప్ప. అందుకని వాడి ప్రాణాలు తీస్తారా? పట్ట పొగలు ఇంత ఘోరమైన హత్య చేస్తారా? మీరంతా ఏం చేస్తున్నారు? చూస్తూ ఎలా ఊరుకున్నారు? ఊరుకోక ఏం చేస్తారు? రోరెత్తారంటే ఆల్కి దగ్గర పడుతుంది. ఓహో, అంతటి మునగాళ్ళా మీరు? మిమ్మల్ని అడిగేవాళ్లు ఆపేవాళ్లు లేరనేగా మీ ధైర్యం? పోలీసులు ఉన్నారు, కోర్టు ఉంది, చట్టం ఉంది, మీ అంతు తెలుస్తాను. అది పోలీస్ స్టేషన్. వద్దు బాబు, వద్దు. పోలీసులు గిలీసులు వద్దు. మీరంతా పిరికి వాళ్ళుగా బతుకుతూ రోజు రోజు చావటం కన్నా ధైర్యంగా ఒక్కసారి చావడం మేలు. మీరంతా భయపడిలా నోళ్లు మూసుకోబట్టే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి, ఇలా హత్యలు జరుగుతున్నాయి. పద పోలీస్ స్టేషన్కి. వీళ్ళంతా నిన్నేం చేస్తారో నేను చూస్తాను. ఈ శవాన్ని ఇక్కడే ఇలాగే ఉండనివ్వండి. ఎవరైనా కదిపారో హత్య వాళ్ల మీదకే వస్తుంది. జాగ్రత్త.
ఎవడురా ఈ సింహాశాలను నిద్రించే మొగోడు? ఆడెవడో కొత్తోడంటే చదువుకున్నలాగా ఉన్నాడా? ఆడి చదువు ఆడికే పనికిరాదు కానీ ఎదుగు ఏమంటాడు? పోలీసులున్నారు, కోర్టులుంది, మీ అంతు తేలుతానని లక్ష్మి పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళి పీడండి. అంతే కదా, ఇక మీరు పోండి. దేశం వర్తిల్లాలి, దేశం వర్తిల్లాలి. అట్టగే అట్టగే. ఎవరు? సింహాచలమా? చెప్పు. ఇదిగో దీనబందయ్యా, నీతో చిన్న పని పడిందయ్యా. రోషిగాడ, ఎదురు తిరగటం అనేది అంటువ్యాధయ్యా బాబు, వదిలేస్తే అందరికీ పాగుతుంది. ఆ పక్వతలంటే ఒంటూ పావుసేరు మాంసం ఉండదు, ముట్టుకుంటే చస్తారు. ఇంతకీ వాడెవడు? కొత్తాడా? సరే అంతే కదా, నేను చూసుకుంటాలే. దేశం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి. ఎస్ సార్. అలాగే సార్. మిస్టర్ చంద్రం, ఈ అమ్మాయికి మీకేం సంబంధం? ఏమీ లేదు. ఈ క్షణం దాకా ఈ అమ్మాయి ఎవరో కూడా తెలియదు. ఎవరో ఏమో ఏమీ తెలియకుండా ఈ అమ్మాయి విషయంలో మీరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవడం న్యాయం కోసం, ధర్మం కోసం. ఓకే ఓకే. మీ ఇద్దరు స్టేట్మెంట్స్ తీసుకున్నాం, కేసు రిజిస్టర్ చేసి నేరం జరిగిన ప్లేస్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ రాసుకుంటాం. పదండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని జారుకుంటున్నారా? తిరిగి వాళ్ళు ఎస్ఐ గారు, ఇతనే లచ్చి తండ్రి. వీళ్ళందరూ చూస్తుండగా ఇతనే కొట్టి చంపారు. మిస్టర్ చంద్రం, మీరు చెప్పవలసిందంత ఇదివరకు చెప్పారు, మమ్మల్ని విచారణ చేయనివ్వండి. ఏరా, జరిగింది ఏమిటో నిజం చెప్పండి. ఏం జరిగిందో తెలదండి. మీకేం తెలీదా? ఈ ముసలాన్ని ఆ రౌడీలు కొడుతుంటే. సార్ చంద్రం, మీరు ఊరుకోవాలి. ఎస్ సార్. ఇతను మీ గూడే వాడేనా? అవునండి. ఇతని పేరు రోజుగాడండి. ఇతను ఎవరో రౌడీలు కొట్టేటప్పుడు మీరున్నారా? అబద్ధం, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మిస్టర్ చంద్రం ప్లీజ్. ఎస్ సార్. ఇతని రౌడీలు కొట్టడం కానీ ఇతను చనిపోవడం కానీ మీరు చూసారా? చూడలేదండి. ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? ఈ పిల్లకు యోమరాన్ని ఎడుతుంటే సముద్రం గారికి వెళ్ళేవాళ్ళం, ఈయన వచ్చినామండి. అప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఎవరినేరండి, ఈ సచినోడు ఆ పిల్ల ఈయన ఉన్నారండి. ఇతను ఎవరో మీకు తెలుసా? 504. ఎస్ సార్. వీళ్ళ పేర్లు అడ్రస్ నోట్ చేసుకో. సార్, ఆ రౌడీలకు భయపడి వీళ్ళు నిజం చెప్పడం లేదు. శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే నిజం మీకే తెలుస్తుంది. అలాగే, తప్పకుండా చేయిస్తాం. శవాన్ని వ్యాన్ లెక్కించండి. ఎస్ సార్. టోటల్ చూడు, సరిగ్గా చేయాలా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వచ్చానైనా రాగానే బాస్ లోపల రమ్మన్నారు. ఐసీ. గుడ్ మార్నింగ్ సార్. ఇది మార్నింగ్ కాదు, నూన్. మిస్టర్ చంద్రం, యు ఆర్ 2.5 అవర్స్ లేట్, ప్లీజ్ సిట్ డౌన్. సారీ సార్, ఈ ఆలస్యానికి కారణం నా సొంత పని కాదు. నాకన్నిటికంటే డిసిప్లిన్ ముఖ్యం. అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకోవటం, దారిని పోయే దాన్ని ఎత్తున తీసుకోవటం, ఏదో దేశాన్ని ఉద్ధరిద్దాం అనుకోవటం, ఐ డోంట్ లైక్ ఆల్ దోస్ థింగ్స్. అది కాదు సార్. నో ఎక్స్ప్లెనేషన్. ఇంకెప్పుడు నా పనులు కట్టు తగిలే పనులు పెట్టుకోకూడదు. ఆఫీస్కి ఇలా ఆలస్యంగా రాకూడదు. దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, యూ కెన్ గో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా సార్? వచ్చింది, కానీ అది హత్య కాదని ఆత్మహత్యను డిసైడ్ చేశారు. ఆత్మహత్య సార్? ఇది అన్యాయం, ఘోరం. సారీ మిస్టర్ చంద్రం, ఆ సమయంలో ఉన్నారని మీరు అన్న వాళ్ళందరినీ పిలిపించి విచారించారు. వాళ్ళు కూడా అలాగే స్టేట్మెంట్స్ ఇచ్చారు. నా కళ్ళలో చూసిన హత్య ఆత్మహత్య అయిందా? నో నో, ఐ కాంట్ బిలీవ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. అబ్బా, మా నాయన సింహాసనం గారికి అప్పు పడ్డా. నాకేం తెలుసు బాబు, నన్ను అడిగితే నేనే చేసేది, ఏడు తెచ్చేది. నా దగ్గర ఏముంది బాబు ఇయ్యడానికి? నేను రాను, ఆయన దగ్గరకు నేను రాను. రానంటే అప్పు ఎలా తీరద్దా? అప్పుకి ఇప్పుడు నాకు తెలియదు, నేను రానంటే రాను. బాబు వద్దు, బాబు వద్దు, నా కేసు గేసు వద్దంటే విన్నారా? బలవంతాలు లాక్కుపోయి ఇప్పించారు రిపోర్టు. ఇప్పుడు ఇళ్ళు తను లాక్కుపోతుంటారా? సింహాసాలు ఎవరి దగ్గరికి? నన్ను చంపేస్తారు, మా నాయనలే నన్ను చంపేస్తారు. ముందు అమ్మాయి చేతులు వదలండి, వదలండి. ఇప్పుడు చెప్పండి, ఏమిటి సంగతి? నేను అప్ప, మా అయ్య గారికి అప్పు. అప్పు తీర్చనన్నా తీర్చాలి, తీరేదాకా ఆయనకి సాకిరి అన్నా చెయ్యాలి. అది మా పద్ధతి. ఓహో, అదా మీ పద్ధతి. వీళ్ళ నాన్న మీ అయ్య గారి దగ్గర ఎప్పుడు ఎలా ఎంత అప్పు తీసుకున్నాడు, దానికి దాఖలా ఏమిటి, అన్ని తీసుకురండి. అది మా పద్ధతి. దాఖలా ఏంటోయ్? మా అయ్యగారు మాటంటే మాటే, మేము మాటంటే మాటే. మర్యాదగా వెళ్ళండి. వెంబడరా, దాన్ని మొగుడువా, ఇంకు మొగుడువా. ఎంకుచోరా.
ఉంటే వీళ్ళని రానా, నీకేం భయం లేదు? అప్పటికింకా స్వరాజ్యం పుట్టలేదు. ఒక రోజున బాపూజీ, బాపూజీ అంటే ఎవరో తెలుసా? రాజ్యం అన్నయ్య అన్న కాదు, తమ్ముడు కాదు. బాపూజీ అంటే మన దేశానికి స్వరాజ్యం తెచ్చిన మహానుభావుడు. ఓహో, అది రాకముందే బాగుండేదంట ఈ దేశం, వచ్చి పాడైపోయిందంట. ఆ మహాత్ముడు ఒకరోజు మన ఇంటికి వచ్చారు. అదిగో అక్కడే ఆ కుర్చీలోనే కూర్చున్నారు. ఆ రోజున రైతులు, కూలీలు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఒకే పంక్తిని కూర్చుని భోంచేశారు. ఇక్కడే పెద్ద సంతర్పణ జరిగింది. అన్ని వందల మంది ఒకేసారి ఒకే గొంతుకతో రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. ఎవరు? నువ్వు రోసయ్య కూతురివి కదా? అవును. మీ నాయన ఊరేసుకొని చచ్చాడని నిన్ననే. అబద్ధం, పచ్చబద్ధం. ఎవడో సింహాచలం అట, వాడి మనుషులు అతన్ని పట్ట పగలు కొట్టి చంపడం నేను కళ్ళారా చూశాను. మనిషిని కొట్టి చంపారా? అవునయ్యా, కొత్త పొన్నానికి చంపేశారు. మరి ఊరేసుకున్నాడన్నారు? అదే ఆశ్చర్యం. నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాను, శవాన్ని పరీక్షకు పంపాను, కేసు రిజిస్టర్ చేయించాను. కానీ చివరికి అది హత్య కాదు, ఆత్మహత్య అని తేల్చేశారు అంతేగా. అదే అదే ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇంత అన్యాయం, ఇంత ఘోరం, ఇంత అనాచారం. నీకు ఆవేశమే గాని మన దేశాన్ని గురించిన అవగాహన లేదు. ఇదా దేశం? ఈ దేశం కోసమా? చంద్రం, ఇది దేశం కాదు. దేశంలో పేరుకున్న స్వార్థం, అవినీతి, అధికార దుర్వినియోగం. చంద్రబాబు, బాబు గారు చెప్పేటివన్నీ పెద్ద పెద్ద మాటలు. నేను చిన్న మాటలతో చెప్తాను, ఎందుకో అంతా ఈ డబ్బు చేసే మాయయ్య. సింహాచలం అనేవాడు ఒకడు కాడు, ఆడెనక చాలా పెద్ద పెద్ద మనుషులున్నారు. అందులో దీనబంధ అని. దీనబంధ? కాసిన బండి ఆపు. దీను, బండి వెళ్దాం. పర్వాలేదు, నేను నడిచేస్తాను. దీను, కాలేజీ చదివేయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉద్యోగం మాత్రం చేయను, అయ్యగారు అడుగుజాడల్లో దేశానికి సేవ చేస్తాను. అంటే రాజకీయాల్లో ప్రవేశిద్దామనే? అవును. కానీ ఈ కాలం రాజకీయాల్లో మిమ్మల్ని ఏమంటున్నారు అయ్యగారు? మనం దూరంగా ఉన్న ప్రభావం మన మీద పడక తప్పదు కదా. అలాగని కుళ్ళులోనూ ఊబిలోనూ దిగుతావా? అంతా కుళ్ళంటే నేను ఒప్పుకోను. స్వాతంత్ర్యం వచ్చాక ప్రభుత్వం మాకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. మాకంటే? హరిజనులకి. అవును, హరిజనోద్ధరణ పేర కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది. దీను, ఒకటి గుర్తించాలి, స్వాతంత్రం రాకపూర్వం మనమంతా మా ఇంట్లో ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఈ మీకు మాకు అనే మాటలుండేవా? ఇప్పుడు ఎలా కలిసి ఉండగలుగుతున్నారా? మనం ఉండబోతున్నాంగా. మన పెళ్లి సంగత నువ్వు చెప్పడం. నువ్వు ఈ రాజకీయాల్లో ప్రవేశించి ఆ ప్రవాహంలో ఎక్కడ మునిగి ఎక్కడ తేల్తావో. ఎందుకు? పెళ్లి చేసుకుని ఇద్దరం ఒకటిగానే దిగుతాం ఆ ప్రవాహంలో. పిల్లలు, ఇక చెప్పండి, మహాత్మా గాంధీకి జై, దీనబంధు గారికి జై, భారత మాతకు జై, దేశం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఇక ఫోన్ చేయండి. అన్నమా ఇది, తిండే ఇది, ఈ రాళ్ళు, ఈ పురుగులు, ఈ పాచిపోయిన పులుసు, ఈ కూడు కుక్కలు కూడా తినవు. చిచ్చి, నోరు మూసుకుని తింటావా? తినవా? తినను. ఏయ్ భవానీ, ఉండరే. ఏయ్, మీరు కూడా తినకండి. ఎందుకు తినాలి? మాకే ఊరికే ధర్మానికి మీ ఇంటి నుంచి తెచ్చి పెడుతున్నారా? గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది, ఊళ్ళో ధర్మాత్ములు వేలకు వేలు విరాళాలు ఇస్తున్నారు. ఏ, మేము ఈ పాచిపోయిన కూడా ఎందుకు తినాలి? ఏమే రూల్స్ మాట్లాడుతున్నావు? రూల్స్? మాట్లాడతాను, మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడి తీరతాను. ఓహో, హక్కులు దాకా వచ్చావా? ఆ మాట్లాడేదేదో దీనబంధు గారి దగ్గరికి వెళ్ళే మాట్లాడు, ఆ అడిగేదేదో ఆయన్ని అడుగు. ఆయన ఎందుకు అడగాలి? ఆయన పెట్టమన్నారా ఈ పాడుకోడు? దీనబంధు గారు దేవుడు, ఆయన ఎప్పుడు ఇలాంటి పాడు పనులు చేయమన్నారు? మీరే ఆయన ఇచ్చిన డబ్బంతా దిగమింగేసి మా ముఖాన్ని పిండాకుడు పడేస్తున్నారు. చెప్తాను, దీనబంధు గారితోనే చెప్తాను, ఈ కూడ ఆయన చూపించి మరీ చెప్తాను. దేశం వర్తిల్లాలి, దేశం వర్. ఏమిటమ్మా భవానీ? సార్,
ఈ వార్డెను ఈ వంటవాడు అందరూ దొంగలు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. మీ పేరు నాశనం చేస్తున్నారు సార్. ఓదకమ్మా ఓదకు, అసలు పాయింట్ రా సార్. చూడండి సార్, ఈ పురుగులన్నో ఈ పాచిపోయిన పులుసు మా ముఖాన పడేస్తున్నారు. ఎలా తినమంటారు సార్? అన్నపూర్ణమ్మ, ఏమిటిది? ఏదో కాస్త పొరపాటు అయిపోయింది సార్. ఒక రోజా రెండు రోజులా? మూడు రోజులుగా ఇదే అన్నం ఇదే పులుసు. తినమనండి సార్, వార్డెన్నే తినమనండి, తెలుస్తుంది. ఓదకమ్మా ఓదకు, అయ్యగారు పాయింట్ కు వస్తారు కదా. ఏమమ్మా అన్నపూర్ణమ్మ, ఏమిటమ్మా ఇది? వీళ్ళంతా ఎవరు? మన పిల్లలు, భావి భారత పౌరులు. మనం వీళ్ల సేవకులం. వీళ్ల ఆరోగ్యమే మన మహాభాగ్యం అమ్మా. వీళ్ళంతా ఆనందంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం వర్తిల్లుతుంది, గాంధీజీ ఆత్మ శాంతిస్తుంది. ఇది గుర్తుంచుకో. అలాగే సార్. అమ్మా భవానీ, రామ్మా ఇప్పుడు నాతో ఫోన్ చేద్దు గానీ. వద్దు సార్, నేను అడిగింది నా ఒక్కదాని కోసం కాదు, నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. శభాష్ భవానీ, శభాష్. ఇది సమైక్యదంటే, నిస్వార్థమైన సత్యాగ్రహం అంటే ఇది. బాపూజీ మనకి నేర్పింది ఇదే. భవానీ, నీలాంటి వాళ్లే దేశానికి కావాలి. ఈ దేశం తప్పకుండా వర్తిల్లుతుంది, తప్పకుండా వర్తిల్లుతుంది. బాబాయా, అయ్యా, ఈ అన్నం పులుసు వెంటనే అవతల పారేసి 10 నిమిషాల్లో వేరే వంటలు చేయండి. అలాగే. అంతేకాదు, రేపటి నుంచి వంటలు అయిన తర్వాత భోజనం ముందు నాకు పంపించు. నేను తిని బాగుందంటేనే అందరికీ పెడుతూ గాని వెళ్ళ. అన్నపూర్ణమ్మ ఇలా ఏమిటి? భవానికి కాస్త కొమ్ములు మొలుస్తున్నట్టున్నాయి. రోజు ఇలాగే ఏదో ఒక పేచీ పెడుతుంటుంది సార్. ఆరోగ్యకరమైన విషయం కాదే, పైగా ఇది అంటూ వ్యాధి. వదిలేస్తే అందరికీ పాగుతుంది. ఈ బుద్ధి ఆ అమ్మాయికి పుట్టిన కాదనుకుంటాను సార్. మరి కొన్నాళ్ళుగా గమనిస్తున్నాను, అనుమానంగా ఉంది సార్. ఓదకమ్మా ఓదకు, బయటికి రా. ఎవరో కుర్రాడు రోజు స్కూటర్ మీద తీసుకొచ్చి దించెళ్తున్నాడు సార్. స్కూటర్ మీద వస్తున్నాడు అంటే బాగా ఉన్నవాడే ఉండాలి. ఇలాంటి జబ్బులు ఉన్నవాళ్ల దగ్గర నుంచే లేని వాళ్ళకి వస్తుంటాయి. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండదు. వస్తాను సార్. స్కూటరు, కుర్రాడు. నేను కొంచెం లేట్ గా వస్తాను హాస్టల్కి. ఏమిటో లేట్, ఎంతసేపు నుంచి వెయిటింగో తెలుసా? నిన్న ఊరి నుంచి 10 రోజులు పంపించేస్తాను తెలుసా? ఏ ఉత్తర కుమారా, ఏమిటి పారిపోవడం? అమ్మో, మా నాన్న చూస్తే ఇంకేముందా? అంటే మీ నాన్న చూడకుండా, మీ నాన్నకు తెలియకుండా, పెళ్లి పెటాకు లేకుండా ప్రేమిస్తూ ఇలా షికార్లు కొడుతూ ఉందావనా నీ ప్లాను? అది కాదు భావని. చూడు, పిరికి వాళ్ళు ప్రేమించకూడదు. ఇంకా నిజం చెప్పాల్సి వస్తే అసలు బ్రతకూడదు. భావని రాజా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. అంటే నాకు నా ప్రేమ విషయంలో ఎవరినైనా ఎదిరించే
ధైర్యం సాహసం ఉండే ప్రేమిస్తున్నాను. నా దురదృష్టం ఏమిటంటే నీలాంటి పిరికివాణ్ణి ప్రేమించాను. అయినా పర్వాలేదు, మీ నాన్న సంగతి నేను చూస్తాను. అది కాదు భవాని, మా నాన్న కావాల్సిన కట్నం. నా మీద పెట్టిన పెట్టుబడికి వడ్డీ లాభం వస్తే చాలు. నేనెవరిని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా, ఆయనకేం అభ్యంతరం లేదు. ఓ, అదా సంగతి కట్నమేగా. మా దీనబంధుగారితో చెప్పి నేను ఇప్పిస్తాలే. అమ్మాయి రుక్మిణి. బాబాయ్, ఇదేనా రావడం? అవునమ్మా. రండి కూర్చోండి. అంతా కులాసేనమ్మా. ఎవరు మన శ్రీనువేనా? హోరీ, ఎంత పెద్దవాడి అయ్యవరా. మధుయేడమ్మా. ఆయన ఆఫీస్కి వెళ్ళారు బాబాయ్. మరి పాప ఎక్కడా? స్కూల్కి వెళ్ళింది, వచ్చే వేళ అయింది. బాబాయ్, మీరు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, స్నానం చేద్దురు కానీ. అలాగేనమ్మా. చూడమ్మా, ఆ సంచిలో మన పెరట్లో కాల్చిన కాయగూరలు ఉన్నాయి. అవి మా వంటవాడు తెస్తాడు. మీరు రండి బాబాయ్, రండి. బాబాయ్, ఈ గది మీకు సౌకర్యంగా ఉంటుంది. లోపల బాత్రూమ్ ఉంది, స్నానం చేసి విశ్రాంతి తీసుకోండి. అలాగేనమ్మా. పద బాబు. అమ్మా, బేబీ మైసూర్ పాకు చేసి పెట్టమందమ్మా. పాకం కలుపుతుండగా అది వీసిపోయి గరిట అందులో ఇరుక్కుపోయిందమ్మా. అది తీయటానికి నానా తంటాలు పడుతున్నానమ్మా. నీకెప్పుడు తంటాలే, ఆయన వచ్చే వేళ ఇంది. మూడు త్వరగా లోపల పెట్టి. ఏమిటి గోలు సంచి, ఎవరు తెచ్చారు? ఏం లేదు, మీరు రండి చెప్తాను. ఏమండి మరి, మా గోపాలం బాబాయ్ వాళ్ళ అబ్బాయి వచ్చారు. ఇదేం సత్రం అనుకున్నారా పనికి మాలిన వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఉండటానికి? రా బేబీ, స్నానం చేద్దు. గాని ఏమండి భోజనం? నాకు భోజనం ఇక్కడికే పంపించు. మీతో ఒక విషయం. ఏమిటది? మా గోపాలం బాబాయ్ కొడుకు బిఏ పాస్ అయ్యాట. ఓహో, ఉద్యోగం కావాలట? ఆ చదివిన చదువుకి ప్యూన్ ఉద్యోగం కూడా రాదని చెప్పు. ఉద్యోగం కాదు, ఇంకా పై చదువులు చదివించాలని. కానీ ప్రస్తుతం స్తోమత లేదుట. మానేమను? మీరు అప్పుగా ఓ 15,000 ఇస్తే. 15,000? ఏ డబ్బు ఇంట్లో చెట్ల కాస్తుంది అనుకున్నారా వాళ్ళు? మనం ఏదో గొప్పగా ఉన్నామని. ఉంటే ఉళ్ళ వాళ్ళందరికి ఇవ్వాలనుందా? చిల్లిగవ్వ కూడా ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పేసి వాళ్ళని తెల్లారేపాటికి ఇక్కడి నుంచి పంపించాయి. నీకే చెప్పేది అర్థమైందా? హలో, రేట్ గిరిధర్లాలు ఉన్నారా? నేను మిస్సెస్ మాధవ్ని మాట్లాడుతున్నాను. మీరేనా? నమస్కారం. అర్జెంటుగా 15,000 అవసరమైందండి. మా గుమస్తాకి నగలిచ్చి పంపిస్తాను, వెంటనే డబ్బు పంపించండి. చాలా అవసరం. అబ్బాయిడమ్మా, ఆయనకు ఒంట్లో బాగాలేదట, భోజనం పైకే పంపమన్నారు. మీరు ఫోన్ చేయండి. బాబాయ్, మీ విషయం ఆయనకి చెప్పాను, సర్లే రేపు ప్రొద్దుటిద్దామన్నారు. డబ్బు సంగతి సరేనమ్మా, అబ్బాయి కనిపించడే. ఎన్నో ఏళ్ళైంది చూసి, కాస్త మంచి చెడు మాట్లాడుకుందామంటే ఏడు. మా డాడీ మాతోటే ఎక్కువగా మాట్లాడరు. మా డాడీ అంటే మా అందరికీ భయ్యో. మా డాడీ ఇంట్లో ఉంటే ఎవరు గట్టిగా మాట్లాడరు, నవ్వను కూడా నవ్వరు. బేబీ, ఏమిటో మాటలు? ఏమిటోనమ్మా, డబ్బుంటే సుఖాలు వస్తాయనుకుంటాం, అంతా పిచ్చి భ్రమ. లక్షలు లేకపోయినా లక్షణంగా మొగుడు పెళ్ళాం పిల్లలు గలగలమంటూ ఉన్న ఇల్లే ఇల్లు. ఆ అదృష్టం అందరికీ ఉంటుందా? పాలపొడి, నూనె, గోధుమ పిండి, వెరీ గుడ్, వెరీ. ఈ సరుకులన్నీ ఆ బజారుకి చేరేస్తుంటే ఎవరు చూడలేరు కదా? క్యాష్ కూడా ఎవరు చూడకుండానే పడరా. దేశం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి. కూర్చో. అట్టాగే అనకూడదయ్యా, నువ్వు కూడా దేశం వర్ధిల్లాలి అనాలి. ఇది మనకి నమస్తే జై హింద్ లాంటి మాట. అట్టాగే కానీ అంత మాట మన నోటు తిరగద్దు. గ్రహం, నువ్వు వెళ్ళి కాఫీ ఏర్పాటు చూడు. అట్టాగే. అరే పిడుగా, ఇదిగో దేనయ్యా, వీడి గ్రహం పేరేంటి? వాడు ఆ మధ్యనప్పుడు మతం పుచ్చుకుని అనుగ్రహం అని పేరు పెట్టుకున్నట్ట. మళ్లీ ఈ మధ్యన మతం వదిలేసి మనలో చేరి గ్రహం అయ్యాడు. కొట్టి గ్రహం. భలే భలే, అంటే మనోళ్ళు పార్టీలు మార్చేసినట్టు మార్చేసాడన్నమాట మతం. సరే, మీ గ్రహం చెప్పినట్టుగా పాయింట్కి వస్తాను. సారా వ్యాపారం పాట మెల్లిగా సారా పాట పాడటానికి టైం దగ్గర పడుతుంది కదా. ఈసారి మనం పాడుతున్నావా లేదా? నీకెందుకు వచ్చిన అనుమానం? ఏం లేదు, ఆ మధ్యన ఈ సారా వ్యాపారంలో నీకు వాటా ఉందని ఎవరో అన్నారని కథ దంకితివే. ఎవడో ఏదో అన్నాడని మనం చేసే పని మానుకుంటావా?
ఈసారి మనం మధుబాబును కూడా కలుపుకుందాం అనుకుంటున్నాను. మధుబాబా? ఆయన చేసేది పెద్ద పెద్ద వ్యాపారాలు కదా, మరి ఇట్లాంటి దానికి దిగుతానంటావా? అతనికి అట్లాంటి వ్యాపారం ఇట్లాంటి వ్యాపారం అని తేడా లేదు, కావలసిన లాభాలు. అయితే ఇంకే సారా వ్యాపారంలో లాభాలు ఒక్కసారి రుసి చూశాడంటే నీకు వదలడు. అయితే పద పోయి మాట్లాడుకుందాం. వదకండి వదకండి, అసలు పాయింట్ ఉంది, నాకే వదండి. Cheers for the health of Sara Patalu. ఏంటి సుబ్బారావు, ఏంటి తెగ రాసేస్తున్నావు? కాగితాలు మాత్రం చెంచమాక. ఈడేవుడు మనోడేనా? మనోడేనండి. ఏం కావాలా, ఏంటి కథ, ఉద్యోగం బాగుందా? బానే ఉందండి. ఓషోష్, దేని మంది గారు వస్తున్నారు? దేశం వరకు వెళ్ళాలి, దేశం వరకు వెళ్ళాలి. వంచిన తల ఎత్తకుండా మంచి క్రమశిక్షణతో పనిచేసుకోండి ఆయన. వెనక్కి ఇడే కుక్కో. గుడ్ మార్నింగ్. మధుబాబు ఉన్నారా? గదిలో ఉండండి. మేమిద్దరం వచ్చామని చెప్పండి. కీలబంధు గారికి పర్మిషన్? దయచేసి. కీలబంధు సరేనయ్యా, ఈ సింహాచల సంగతేటి, అల్లుడితో గీలుడు ఎలమంటావు అంతే కదా. రండి. దీనబంధు సింహాచలం. మేనేజర్ గారు. సార్, పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళినంత గొప్పవాళ్ళ వాళ్ళు వాళ్ళ సార్. ఒకరేమో బాస్కి రైట్ హ్యాండ్, ఇంకొకరు లెఫ్ట్ హ్యాండ్. ఓ ఐసి. సారా వ్యాపారమైనా మరే వ్యాపారమైనా నాకు కావాల్సింది ఆ వ్యాపారంలో పెట్టుబడి ఎంత, రాబడి ఎంత అని. పెట్టుబడి సంగతి చెప్పాను కదా, కనీసం 5 లక్షలైనా ఉండాలని. ఇక రాబడి అంటారా? అందరికీ రూపాయి వస్తే మనకు రూపాయి పోవాలి వచ్చింది, సరేనా? మన సింహాచలానికి ఈ వ్యాపారంలో గొప్ప అనుభవం ఉంది, మీరేం వర్రీ కావక్కర్లేదు. అనుభవం ఏంటి, అందులో మునిగి తేలినండి. మునిగినా తేలినా మా పేర్లు మాత్రం సారా కంపు కొట్టకుండా చూడండి. నేను ఆ మాటే చెప్పాను. ఏమయ్యో, ఎటువంటి పరిస్థితుల్లోనూ మా ఇద్దరు పేర్లు బయటకు రాకూడదు. మీ పేర్లు చెప్పుకుంటే నాకేమైనా లాభం వచ్చిందా? మీ లెవలింగ్ గారు, నా లెవలింగ్ గారు, అవి కలవో కలవనివ్వను, సరేనా? సరే, కాగితాలు అవి ఎలా రాయాలో తర్వాత చూసుకుందాం. ముందు 5 లక్షలు. ఓకే చంద్రమా. ఏ సార్? అర్జెంట్ గా బ్యాంక్ వెళ్లి 5 లక్షలు డ్రా చేసి తీసుకో. ఏ అకౌంట్ లో? నీకు అనవసరం, వెళ్ళు. ఓకే సార్. అకౌంట్ అంటే ఏంటి తను? నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, నేను అడ్జస్ట్ చేసేస్తాగా. పాపా, నీకు జీతం ఎంత ఇస్తారు? 600 ఇస్తారండి. తేనా? మరి నీ లిప్స్టిక్లకి వాటికి వీటికి సరిపోతుందే? ఏదో సర్దుకుంటానండి. అంతేలే, ఇంతకీ మన అడ్రస్ ఎక్కడ? దేనికండి నీకు వివరాలన్నీ? చిల్లర ఉందా? నోట్లు ఉన్నాయి, తమలపాకు కొనాలా? అందుకే మా అయ్య అంటూ ఉండేవాడు, ఒరే పెద్దవాళ్లతో సాహసం చేస్తే చిల్లరకైపోతావురా అని. చూశారట్రా, ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎతుక్కోకుండా 100 గజాలకు సారా కొట్టిచ్చిన చెట్టకుంది. మనం ఏం చేసినా ప్రజల కోసం, వాళ్ళ సౌకర్యం కోసం కదరా. అవును, 100 గజాలకు సారా కొట్టిడ్డితే మువ్వలపాయ మహాలక్ష్మి 50 గజాలు ఒక నాటు సారా కొట్టిచ్చిందయ్యా. చెట్టం నాకు చెప్తారేంట్రా, ఎల్లి అరగంటలోగా ఆ మహాలక్ష్మి సారా పట్టి నాశనం చేసి ఇక్కడికి వచ్చి కనపడండి. ఏంటక్క ఆ చెక్క కాస్త ఎక్కువ, అందులో ఆ కల్సెట్ లేదు, అది కాస్త ఎక్కువ తగిలి. ఆ గవర్నమెంట్ సారా కంటే మన సారా ఘాటుగా ఉండాలి. అట్టగేనక్క. లక్ష్మక్క, లక్ష్మక్క, డబ్బులు ఇచ్చాడా? ఇవ్వలేదక్క. ఈసారి డబ్బాలు కూడా డబ్బులు ఇవ్వాల. ఆ దొంగ నా కొడుకు చెప్పు, ఈసారి డబ్బాలు తీసుకెళ్ళి, ఈసారి కనుక డబ్బులు ఇవ్వకపోతే నా సంగతి తెలుసు కదా. తెలుసక్క. పువ్వెళ్ళు. అలాగే లక్ష్మి, సరిగ్గా బెల్లం కొట్టవే. అట్టగేనక్క. కొన్ని పచ్చినడా తాటి బెల్లం ఒక నూరు చెక్క సరి కొట్టరా. మీరు నాకు సరిగ్గా చంపితే మా సింహాచలం గారు త్వరగా కొట్టారా? ఎవరు సింహాచలమా? ఆ నాట్ నా కొడుక ఆడు, ఈ నా సారా తాగినోడేరా. ఏంటి, మిమ్మల్ని కొట్టి పంపించిందా? ఏంట్రా మీరు అనేది, కోసేస్తే ఒక్కొక్కరు పేట సరిపోతాడు,
అది శాతంతో లొంగే గటం కాదయ్యా, దాని మాటలతోనే లొంగ తీసుకోవాలా? రే కొట్టుగా, నువ్వు వెళ్ళి దా నయ్య గారు పిలుస్తున్నారా పిలుచుకురా, వెళ్ళు. ఆడదాని చేతిలో దెబ్బలు నువ్వు చాలా కట్ట సుత్తరేంద్రా, ఎన్ని రోజులు పడి సవక ఎందు మా అయ్య గారు వ్యాపారం గురించి మాట్లాడాలంట, నిన్ను తీసుకురమ్మను. అంతేనా ఇంకేదన్నా? మహాలక్ష్మి మీ పనులు చూసుకోండి. సరే రా అట్టగే. సరే గానీ ఆ వడ్డీ సంగతి చూడు. సర్లేవయ్యా, ఎవరు నేను చూసుకుంటాను, ఇక్కడ ఉండు. ఏం మహాలక్ష్మి, ఎట్టాగుంది వ్యాపారం? మీ దయ వల్ల బాగానే ఉంది బాబు. ఓషో కాపు సారా వ్యాపారం చేసి చలాకిరేలాగా ఉన్నావు. మీ ముందు మేము అంతలా బాబు. అది సరేలే, ఇక అసలు పాయింట్కి వద్దాం. నువ్వు కాసే సారా ఎవరికి అమ్మకూడదు, నాకే అమ్మాలి. కాదంటే ఎవరో చాలా దూరం వెళ్ళద్ది. అవునన్నావు అనుకో, ఇద్దరం కలిసి జాయింట్ గా వ్యాపారం చేసుకోవచ్చు. ఏమంటా? బట్టీలో కొన్ని దుకాణాలు నాకు ఇస్తే నేను సై అంట. ఓ షోష్ అట్టగేలే, నీకన్నా ఎక్కువ ఎవరు నాకు? ఏమండి ఏమండి, చూసారా ఊరు ఎంత చండాలం అయిపోయిందో. వీధి వీధికి సందు సందుకి సారాయి కొట్టు, ఆఖరికి దేవాలయం పక్కన కూడా పెట్టారు. వీళ్ళ సంపాదన మండిపోను. ఇంతకు ఏం జరిగింది? నేను గుడికెళ్ళి వస్తుంటే ఎవడో తప్పదాగి నానా అల్లరీ చేశాడు. ఆడవాళ్లు ఒంటరిగా బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. అయినా ఊళ్ళో మీరు ఇంతమంది గొప్పవాళ్లు పెద్దవాళ్లు ఉన్నారు కదా, ఆ సారా కొట్లన్నీ పీకిచ్చి ఊరి చివరు బారాయించకూడదు. బాగుంది, ఈ రోజుల్లో ఎవరి మాట ఎవరు వింటారు? ఎవరి వ్యాపారం వాడిది? ఏం వ్యాపారం? ఇంత నీచానికి దిగుతారు డబ్బు సంపాదించడం కట్టే అడుగు తింటమేం వేరు. పాడు మనుషులు, పాడు వ్యాపారాలు. రే భోగమంటే ఎలా గెలుగుతుందో, మనం సారా కొట్టేస్తా నాకు ఎగరాలు రా. నమస్కారం. ఏం గిట్ట వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. అరెక్ట? ఎందుకో? మీరు సప్లై చేసిన కల్తీ సారా దాగి 200 మంది చనిపోయారు. ఇదిగో వారెంట్. ఇట్లాంటి కాగితం నా దగ్గర ఉంది, ముందుగానే కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నా. ఇదిగో యాంటిసిపేటరీ బెయిల్. ఐఎమ్ సో సారీ. వస్తాను. ఉండండి, కథ కాపీ దాగి ఎదురు గాని. అక్కర్లేదు. నమస్కారం. వాసవపల్లిలో కల్తీ సారా తాగి 200 మరణం, ఎంత దారుణం! దేశానికి ఎంత దుర్గతి పెట్టింది.
ఊరి నిండా సారా కొట్లు, బ్రాందీ షాపులు. ఏమిటి కర్మ? దేశం ఎక్కడికి పోతుంది? తాగుడు ఒకప్పుడు తప్పుగా నేరంగా ఉండేది, ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ కాదు బాబు, అదొక గొప్ప తాగునోడు ఎదవ. ఎందుకు పనికిరాని ఎదవ. భయంకరమైన పరిస్థితి. ఆడవాళ్ల శీలానికి, పిల్లల ప్రాణాలకి భద్రత లేకుండా పోయింది. అయినా గవర్నమెంట్ లైసెన్సులు ఇస్తూనే ఉంది. ఇస్తారమ్మా, ఇస్తే ఆడడం పోయింది. పోయేది మనం, మన పిల్లలు. నిజమే, కానీ ఏం చేద్దాం? ఏం చేద్దామా? ఆడవాళ్ళందరినీ పోచేద్దాం. సారా కొట్లని, బ్యాందీ షాపుల్ని పీకి ఊరవతలు పారేద్దాం. చూస్తాను ఎవడంటొస్తాడో ఎవడు కాదంటాడు. బొమ్మలక్క, నువ్వు? అవును బాబు, తాగి తాగే సచ్చాడు మా నాయన. తాగుబోతు మొగుడు చేద్దాం. తండ్రులు తిని తిని సచ్చాను నేను. ఆఖరికి కట్టుకున్న మొగుడే కళ్ళు కోసం నన్ను ఇంకోటి కప్ప చెప్పాడు. ఇంకే ఆడదానికి నాకు అది పట్టకూడదు. దానికోసం నా ప్రాణాలైనా ఇస్తాను. చీతిలో వేసిందరా? ఏమిట్రా ముద్దమన్నారా? ముద్దమంటారా? పెడదాం పదండి, పదండి. ఒరే రాజా, రాత్రి కల్తీ సారా తాగి రెండు మమ్మల్ని చనిపోయారు. సారా కంట్రాక్టర్ మీ నాన్న కదరా? ఎవరు? సింహాచలం మీ నాన్న. మిస్టర్, చదువుకున్న వాడివి, నువ్వేనా ఇలాంటి జరగకుండా చూడకూడదు. ఐ వెరీ సారీ సార్, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. సార్, దీన్ని అరికట్లేవా? ఎందుకు అరికట్లాం? అందరం కలిసి ఈ సారా దుకాణాలు పీకేద్దాం. కలవండి. ఎస్ మధు స్పీకింగ్. నువ్వు స్పీకింగ్ అయ్యా? ఇక్కడ సారా కొట్లని పీకింగ్ పీకి పారేసింగ్. ఎవరు? ఇంకెవడు? మీ ఆఫీస్ లో పనిచేస్తాడే చంద్రం, ఆడు సానా మంది ఆడవాళ్ళని, స్టూడెంట్ కుర్రాళ్ళని అంటేసుకుని మన సారా కొట్ల మీద దొమ్మికి బయదిల్లాడు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వకపోయావా? ఇచ్చా, వాళ్ళు వచ్చారు. ఆడవాళ్ళు ఎదురు తిరిగితే ఎవరేసేస్తాడు? పోలీసులు కథ సప్పగా సలారిపోయి వెళ్ళిపోయారు. నువ్వు ఆయన పిలిచి గట్టిగా నాలుగడితే లాభం లేదు. అలాగే అలాగే. మిస్టర్ చంద్రం. ఎస్ సార్. మిస్టర్ చంద్రం, నువ్వు అనవసరమైన విషయాల్లో జోక్యం కలగజేసుకుంటున్నావని, లేనిపోని అల్లర్లు లేపుతున్నావని చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. సారీ సార్, మీకు అవి ఏ విధంగా అవసరమైన విషయాలు చెప్తారా? వాట్ డూ మీన్ బై దాట్? నాకేదో ప్రశ్న వేస్తావా? సంఘానికి, సంస్కారానికి అసభ్యకరమైన వాటిని, స్త్రీల శీలానికే ప్రమాదకరమైన వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. అవన్నీ నీకు అనవసరం. నువ్వేం రాజకీయ నాయకుడివి కాదు, దేశోద్ధారకుడివి కాదు. నేను మనిషిని, మనిషిగా నేను చేయవలసిన పని చేస్తున్నాను. చేయటానికి వీల్లేదు. ఇది నా వ్యక్తిగతమైన విషయం. మీరు ఆజ్ఞాపించడానికి ఇది మీ ఆఫీసుకు గానీ, నా ఉద్యోగానికి గానీ సంబంధించిన విషయం కాదు. మిస్టర్ చంద్రం, మీ ఆవేశం చూస్తుంటే ఈ సారా వ్యాపారంలో మీకు వాటా ఉందేమోననిపిస్తోంది. అదే నిజమైతే మీ ఆఫీసులో పనిచేయటమే నేను ఒక అవమానంగా భావిస్తాను. ఐఎమ్ సారీ. బాబు, ఆగు. బాబు, ఆవేశం నీ ఆశయాలు మంచి కాదులే. పెద్దవాడు నేను చెప్తాను విను బాబు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతాను. ఇక్కడ జరిగే అన్యాయం నాకు తెలుసు, కానీ నా మాట ఎవరు వినరు. నీ ఇక్కడే ఉండి ఉద్యోగం చేస్తూ అన్యాయాన్ని ఎదుర్కో బాబు. పెద్దవాడు నేను చెప్తాను విను బాబు. రే దరిద్రులు, పత్తులతో సత్తారు, పాపమని దయాదాచిన్యంతో మీ పడవలు కప్పెడితే, మీ వల్ల కప్పెడితే, మీ పిల్లలకి కర్మాంతరాలకి అడిగింది అడిగినట్టు అప్పెడితే, ఇంతకన్నా ఏమైనా చెప్తారా మీకు? నిజమేనండి అయ్యా, అన్నిటికీ మీరే ఆదుకుంటున్నారు. అట్లాంటప్పుడు మీరు న్యాయంగా పోవాలా? నా అప్పులో కొంతలో కొంత తీర్చారా? పట్టిన చేపలన్నీ మీకే ఇస్తుంటుంది. పెద్ద చేపల కిలో 5 రూపాయలు అన్నారా? పెద్ద 5 రూపాయలు ఎంట్రీ, చిన్న చేపలన్నీ 3 రూపాయలు ఎంట్రీ. మీ ఇంత ప్రకారం మీరే దొరకట్టి మాకు ఇచ్చేదేదో ఇస్తున్నారా? మిగతాదంతా మిగతాదే ఉందిరా పూడిద. న్యాయంగా గవర్నమెంట్ వడ్డీ కట్టుకున్నా మీకు ఇచ్చిన పోను వడ్డీ కూడా సాగు. ఇంకా అసలు కట్టిరద్రా. అరే కొండ అయ్యా, వాళ్ళ వల్ల పడవలు అన్ని తీసేసుకుని జవ సైడ్రా. అయ్యా అయ్యా, ఎలా జల్లా ఉందండి. నన్ను ఒట్టుకడుకుండా ఆగయ్యొద్దయ్యా. ఎంతకాలం అయ్యా మీ బిడ్డ సచ్చేది? ఆ పెళ్ళాం పెట్టలు కడుపు నిండా తిండి, ఒడ్డు నిండా గుడ్డ నాకుండా ఎంతకాలం అయ్యా ఈ తైత్రం బతుకు.
కొట్టి చంపినప్పుడు మరి చంద్రబాబుగా పోలీసులు కేసు పెట్టింది, రౌడీలు నిద్రించింది, సంఘం పెడతాకి చంద్రబాబు సాయం చేస్తానన్నాడు పెద్దయ్యా, దానికి ప్రభుత్వ సాయం కూడా దొరుకుతుంది. ఆయన చెప్పేది బాగుంది, మరి మీరేటంటారా? మనసులు వచ్చి మళ్ళీ మన తంతే ఎందుకు అంటారా? ఆ రోజు తన్నే తెట్టి సింహాచలం మీకెంతిస్తున్నాడో, తాను పెద్ద వ్యాపారస్తులకు ఎంతకు అమ్ముతున్నాడో, వాళ్ళెంతెంత లాభాలకు అమ్ముతున్నారో మీకు తెలియదు, మధ్య ఎందరెంతెంత కమిషన్లు కొట్టేస్తున్నారో మీకంతకన్నా తెలియదు. ఇలా ఎంతకాలం అజ్ఞానంలో అంధకారంలో దారిద్ర్యంలో మీ బ్రతుకులు పాడు చేసుకుంటారు? గవర్నమెంట్ మీలాంటి వాళ్లకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది, మీకు తెలియక మీరే ఉపయోగించుకోవడం లేదు. మాకేం తెలుసాయా, మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే తప్ప. అందుకే చెప్తున్నాను, మీరందరూ కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టండి, మీకు బ్యాంకులు అప్పులు ఇస్తాయి, మీ సరుకులు మీరే స్వయంగా గవర్నమెంట్ రేటు కమ్మండి, లాభాలు మీరు మీ బిడ్డలు అనుభవించండి. అంతా బాగానే ఉందయ్యా, కానీ మా భయం ఒకటే. నేను చెప్తాను, కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి పోయినట్టు ఇటు సింహాసనాన్ని కాకుండా చేసుకుని అటు సొసైటీ పెట్టలేక రెండుకి చేరతామేమో అని మీ భయం, అంతేనా? అంతేనే బొమ్మలక్క, అంతే. అది మీ తెలియంతనం, జరగని మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి నేను బావుకునేదేమీ లేదు. అయ్యయ్యో, అంత మాట ఎందుకయ్యా? అమ్మా స్వరాజ్ అమ్మా, నువ్వేడు చెప్తా? నాన్నగారిని అడగండి. అవునయ్య గారు, తమరు ఏం చెప్తే అదే. చంద్రన్ చెప్తున్నది మీకు అన్ని విధాలా మేలని నా అభిప్రాయం. రేపటి నుంచి మీరు సింహాచలానికి చేపలమ్మడం మానేయాలి. మీరేం భయపడక్కర్లేదు, ఏమొచ్చినా నేను చూసుకుంటాను. అట్టయ్య బాబు, ఇప్పుడు పట్టిన చేపలను ఏం చేయాలి? ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తానుగా.
మింగుతున్న కన్నీళ్ళు పాల నవ్వుల పసివాళ్ళు నిలనిలన్న ఆకళ్ళు మింగుతున్న కన్నీళ్ళు పాల నవ్వుల పసివాళ్ళు రింపు రింపు పావురాళ్ళు నవ్వుతున్న పడుచువాళ్ళు కాలేరు నవ్వలేని నా పరాళ్ళు కాలేరు నవ్వలేని నా పరాళ్ళు పావురాళ్ళు నవ్వుతున్న పడుచు వాళ్ళు కాలేరు నవ్వలేని నా పరాళ్ళు కాలేరు నవ్వలేని నా పరాళ్ళు. ఆ చంద్రవిట ఏకు మీకైపోతాడు కదా, ఇంకా ఆడేందుకు మీ ఆఫీసులో పీకి పారేక. శత్రువు మన కళ్ళెదురుగా ఉండడమే మంచిది, ఏం చేస్తున్నాడో తెలుస్తుంది. అవును గొప్ప మాటే, మరి ఇప్పుడు వాళ్ళు సొసైటీ ఎట్టారు కదా, ఇక నా నోట్లో మన్ను మీ ప్యాట్రిక్ బంతు, దాంతో నా రెండు చేతులు విరిగినట్టే. దీనబంధు, జగన్నాథం గారు నీకు తండ్రి గురువు దైవం అన్నావుగా, చంద్రం ఆ ఇంట్లోనే ఉంటాడు, అక్కడి నుంచే వాడు అన్ని ప్లాన్లు వేస్తున్నాడు. ఓకే, నాకు అర్థమైపోయింది, ఇంకేం చెప్పక్కర్లేదు. వాడిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడము లేకపోతే బల వేసి పూర్తిగా మన గ్రూప్ లోకి లాక్కోవడం చేస్తాను. ఓకే, ఇంకా నేను ఆడతాను చూడండి నాటకం. టీచరమ్మా టీచరమ్మా, మరింటి కారు వచ్చింది. కారా? అవును, పెద్ద కారు. మామూలు పెద్ద కారు కాదు రాజమ్మా, పెద్ద కారు, మన ఇల్లంత కారు. ఎవరు? నేనయ్య గారు, దీనుని మీ దీనుని. నన్ను మన్నించండి అయ్య గారు, ఈ దౌర్భాగ్యుణ్ణి దుర్మార్గుణ్ణి కృతజ్ఞుణ్ణి మన్నించండి అయ్య గారు. మీరు నన్ను మన్నించారంటేనే గాని మీ పాదాలు వదలను, మీ ముఖం నేను చూడలేను. నువ్వేం చేశావని నన్ను మన్నించడానికి? అయ్య గారు, మీరు నాకు అన్నం పెట్టిన తాత, అక్షరభిక్ష పెట్టిన గురువు, నా జీవితాన్ని తీర్చిదిద్ది నాలో దేశభక్తిని రంగరించి పోసి నన్ను మనిషిని నాయకుణ్ణి చేసిన మహాత్ముడు మీరు, దైవ సమానులు. అలాంటి మిమ్మల్నే మర్చిపోయాను నేను. నేను నాకు పొగట్టలంటే ఇష్టం ఉండదని నీకు బాగా తెలుసు. నేను ఇలాంటివి సహించలేను, మన్నించలేను. లేముంది ఇక్కడి నుంచి. క్షమించండి అయ్య గారు, నన్ను క్షమించండి. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? రుణం తీర్చుకోవడానికి. అంటే? అయ్యగారు, దేవాలయం లాంటి దివాణం ఇలా శిథిరావస్థలో ఉండటం, దేశం కోసం సర్వస్వం ధారపోసిన మీరు ఈ స్థితిలో ఉండటం దేశానికే అవమానం. నేను నువ్వు జాలి పడాల్సిన స్థితిలో మేము లేవు. మేము ఈ స్థితిలో ఉండటం కాదురా, నువ్వున్న దుస్థితే దేశానికి అవమానం, కళంకం. మీరు ఎన్నన్నా తిట్టండి అయ్యగారు, పడతాను. కానీ కానీ ఈ ఇంటిని మాత్రం జాతీయ సంపదగా పునరుద్ధరించాలి, స్వాతంత్ర్య సమర భీష్మాచార్యులుగా మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలి, గౌరవించాలి, ఆదరించాలి. మన స్వరాజ్యం నడుపుతున్న స్కూల్ని గుర్తించి దానికో భవనం కట్టించాలి. అంతేకాదండి, ఈసారి ఎన్నికల్లో మన స్వరాజ్యాన్ని నిలబెట్టాలి, గెలిపించాలి, మంత్రిని చేయాలి. నేను చాలించు నీ రాజకీయ ఉపన్యాసం, నువ్వు మమ్మల్ని ఉద్ధరించక్కర్లేదు, ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో. స్వరాజ్యం, నీకు నేను అన్యాయం చేశాను. నీకు నువ్వు న్యాయం చేసుకున్నావా? నీ అంతరాత్మకు న్యాయం చేస్తున్నావా? అది కాదు స్వరాజ్యం, నీ జీవితం ఇలా అవటానికి కారణం నేను. ఈ రాజకీయ వ్యామోహంలో పడి నీ పవిత్ర ప్రేమను తృణీకరించాను. కాదురా, పవిత్రమైన స్వరాజ్యాన్ని మలినం చేశావు. దౌర్భాగ్యుడా, నీ జీవితం ఏమైపోయిందో ఒక్కసారి ఆలోచించుకోరా. హిమాలయ శిఖరం నుంచి పాతాళంలోకి, పాపకూపంలోకి ఎలా పడిపోయిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోరా. ఈ స్వాతంత్ర్యాన్ని ఎలా సంపాదించాం, ఎందరెందరు వాళ్ల ప్రాణాలు త్యాగాలు చేశారు. ఆ లాఠీ దెబ్బలు, ఆ సత్యాగ్రహాలు, ఆ జైళ్లు, ఆ ఉరికంబాలు, ఆ కాల్పులు.
అలా సంపాదించిన స్వరాజ్యం, రామరాజ్యంగా రూపొందాలని కలలుగన్న స్వరాజ్యం రాక్షస రాజ్యంగా తయారైంది కదరా. స్వరాజ్యం కాదిది, మీలాంటి వాళ్ళకి సోహరాజ్యం. దొంగలు, తోపిడీదారులు ప్రజల పేర, ప్రభుత్వం పేర దేశాన్ని పంచుకుని దిగమింగుతున్నారు. నీతిని పాతిపెట్టి, న్యాయాన్ని పీకనులిమి, స్వార్థాన్ని గడ్డకెక్కించి వెళ్తున్నారు. నువ్వు మాత్రం చేస్తుంది ఏమిటో, అమాయకులైన పల్లె ప్రజల్ని పోగు చేసి సొసైటీని పెట్టి లాభాలు కుమరిస్తానని వాళ్ళని నమ్మించి ఏదో నాటికి గద్దెక్కి నువ్వు ఏలాలనేగా. వెళ్తాడా నాయకుడు? వెళ్తాడు, కానీ మీలా వెనక ఉండి ప్రజలను ముందుకు తోసి వాళ్లను బలిచ్చే నాయకుడు కాదు. తాను ముందుండి ప్రజలను నడిపించే నాయకుడు అవుతాడు. అదే ఇప్పుడు మీ గొంతుకులో పచ్చి వెలక్కాయింది, అందుకే నువ్వు ఇప్పుడు నాటకం ఆడుతున్నది. రే దీను, ఈ ముసలాడి కంటికి చత్వారం వచ్చింది కానీ బుద్ధికింకా మాంద్యం రాలేదురా. నీ ముసుగు చీల్చి నీ అసలు రూపం చూడగలనురా నేను. వీడి పేరు చంద్రం, కానీ వీడొక సూర్యుడు, మండుతున్న సూర్యుడు, అగ్నివర్షం కురిపించే సూర్యుడు. ఇలాంటి సూర్యులు వేల మంది కావాలి, రావాలి. ఈ అరాచకాన్ని అడుగంటా దహింపచేయాలి, అప్పుడే అచ్చమైన స్వచ్ఛమైన స్వరాజ్యం అవతరిస్తుంది. అందుకేరా ఈ సూర్యుని నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను, అవసరమైతే అనుసరిస్తాను కూడా. అర్థమైనా? వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళకరించే. పెద్దలంతా నిశ్శబ్దంగా ఉన్నారు, మరి కొంచెం ఓదమంటారేటి? ఓదమయ్యా ఊదు, మన దేనైది పెద్ద బుర్రే మంచి ప్లాన్ వేశాడు కానీ పాపం. సరలేవయ్యా, నా ప్లాన్ ఎలాగో పారలేదు, నీ ప్లాన్ ఏంటో చెప్పాడవచ్చు కదా. ఏమిటండి ఆయన చెప్పేది? ఇప్పటికి 4 సారా సీసాలు మింగేశాడు. సారా కాంట్రాక్టర్ సారా అమ్ముతాడు కాని తాగేవాడిని తను ఒక్కడే చూశానండి. అసలు నిన్ను నమ్ముకుని కదా ఈ వ్యాపారంలో దిగింది, ముంచేశావు కదయ్యా. నా చేపల ఫ్యాక్టరీ మూతపడేదాకా వచ్చింది, కనీసం ఆ సారా కొట్టే మూతపడకుండా చూడండి. అవును మనకి లైసెన్స్ ఉంది కదా, సారా కొట్టులు మన ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటాం, కాదంటే అది వీళ్ళెవరని. అవునండి మర్చిపోయాను, ఎవడైనా కాదంటే హైదరాబాద్ దాకా వెళ్లి హైకోర్టులో దావా వేస్తాం. ఇదిగో సింహాచలం, వాళ్లలో వాళ్ళకి ఎలాగైనా చీలికలు తీసుకొచ్చి ఆ సొసైటీ పడిపోయేలా చూడు. ఈ ఒక్క పని ఎలా చేసి పెట్టు. అలాగే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్ డాడీ, జాగింగ్ కి టైం అయింది. ఓ సారీ బేబీ, ఇవాళ నాకు ఒంట్లో బాగలేదు. అయితే నో జాగింగ్ జాలీ. నో నో నో, యు మస్ట్ గో, మమ్మీని తీసుకెళ్ళు. నేనా? సర్లేండి, నాకు ఇంట్లో పనులు ఉన్నాయి. పనులు రోజు ఉండేవేగా, నీకు మరీ 4 గోళ్ల మధ్య ఉంటాం అలవాటు అయిపోయింది. పర్వాలేదు, ఈ రోజు తీసుకెళ్ళు. ఏంటి మమ్మీ అలా అలసిపోయావు? ఇక నేను రాలేనమ్మా, నువ్వు వెళ్ళి కాసేపు జాగింగ్ చేస్తా పోమ్మా. Yeah.
ఆ రింగుల కోసం ఈ గొలుసు కోసం చేసేవాడు రా, వెదవ పని అయ్యా. సారాయి తాగేదని డబ్బులు ఆగి చేశానయ్యా. మన పోలీస్ స్టేషన్కి ఫోన్లే, వదిలేయండి. నా బిడ్డను నాకు దక్కించారు, మీ రుణం ఎలా తీర్చుకోగలను? పిల్లలు మీరందరూ ఇక్కడే ఉంటారా? అదిగో ఆ బళ్ళో చదువుకుంటాం. మమ్మీ, ఈ పిల్లల్ని నా బర్త్డేకి రమ్మందమ్మమ్మి. రేపు మా బేబీ పుట్టినరోజు, మీరందరూ తప్పకుండా రావాలి. రండి అంటే ఎక్కడికైనా వస్తారా? మా ఇల్లు ఇక్కడికి దగ్గరేనండి, రేడియో స్టేషన్ దగ్గర. మత్సూదన్ రావు గారి బంగళా ఎక్కడని ఎవరిని అడిగినా చెప్తారు. మీరు మత్సూదన్ రావు గారి శ్రీమతి గారా? మీకు మా వారు తెలుసు అండి. నేను వారి ఆఫీస్ లోనే పనిచేస్తున్నా. నా పేరు చంద్ర. రేపు ఈ పిల్లలందరినీ తీసుకుని మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా రావాలి. అయ్యా, నాకు ఆ వంట పని వద్దు బాబు. ఉప్పు ఎక్కివేశాను, నీ కారం ఎక్కివేశాను, నీ ఎందుకు ఆ తంట? నాకు ఈ పనే బాగుంది బాబు. ఈరోజు బీచ్ లో ఏమైందో తెలుసా? ఒక దొంగోడు వచ్చి నన్ను ఎత్తుకుపోయాడు. ఏమిటి? అవునండి, అక్కడున్న బెస్త వాళ్ళు చూసి వాడి నాలుగు తన్ని బేబీని కాపాడారు. ఆ వెధవకి సారా తాగడానికి డబ్బులు లేవుట, దీన్ని నగలు లాక్కోవడానికి చూశాడు. ఈ సారా కొట్లు వెలిసాక ఆడవాళ్లు పిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళడానికి ఆస్కారం లేకుండా పోయింది. వెధవ సారా కొట్లు సారా సారా అని పట్టుకున్నావు? ఏ సారా తాగేవాడు దొంగ చేస్తాడా, తాగని వాడు చేయడా? చూడు ఆ దొంగ నేను చేస్తున్నావు చూడు. పిల్లలు, మీరు పాప పుట్టినరోజుకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా మర్యాదగా నడుచుకోవాలి. మధుసూదన్ రావు గారిని చూడగానే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పాపను చూడగానే హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పాలి. పార్టీ చాలా బాగుంది కదా? పార్టీ అయిన తర్వాత నమస్కారం అండి. నమస్కారం. హ్యాపీ బర్త్డే. రే, ఆ పెళ్ళి అమ్మాయికి ఇచ్చాయి? ముందు నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకో. మళ్ళీ మనకి ఏంటండి, నేను మీరు నెంబర్నే రండి అండి. నమస్కారం. నమస్కారం. దేశం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి బేబీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ఏమిటి బ్రదర్ ఇంత ఆలస్యం? ఏవో హాస్టల్ కూడా దేశం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి. రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒక్కోదాన్ని పరిష్కరించుకు వచ్చేసరికి తల ప్రాణం తోకొస్తోంది. మమ్మీ, పెళ్ళిళ్ళు ఇంకా రాలేదే? వస్తారమ్మా, నేను వాళ్ళ కోసమే చూస్తున్నాను. హ్యాపీ బర్త్డే బేబీ. ఏమిటా దుర్గా, నువ్వు కూడా లేట్? ఇంట్లో పల్లెండి రాలేకపోయానండి. రండి. మధ్యలో సూట్ వేసుకుని మాట్లాడుతున్నారే, ఆయనే బేబీ నాన్నగారు. అవునండి. దేశావు గుడి కట్టాక గుడ్డు వచ్చినా తప్పదు, బిడ్డ వచ్చినా తప్పదు. అవునండి, ఈ రోజులో అన్ని ప్రాబ్లమ్స్. రండి రండి రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ బర్త్డే టు యు. ఎవరు మీరు? లోపలికి ఎందుకు వచ్చారు? సార్ సార్, మేము మీ బేబీ ఫ్రెండ్ సార్, మీ గెస్ట్ లో సార్. లోపలికి ఎలా వచ్చారు, ఎవరు రానిచ్చారు? డర్టీ రూక్స్. సారీ సార్, నేనే తీసుకొచ్చాను. చంద్రం, ఇలాంటి చౌకబార్ గ్యాంగ్ తీసుకురావడం నీ ఉద్దేశం ఏంటి? ఫారిన్ వెళ్ళావు, ఆ మొత్తం కలిసి ఉండక్కర్లే. ఐఎమ్ వెరీ మచ్ అప్సెట్ ఫర్ దిస్. రుక్మిణి, నీ జ్యూటీ అనవసరం. చంద్రం, వీళ్ళని మర్యాదగా బయటికి పంపిస్తావా లేకపోతే ఏంటి ఏమంటావా? ఏ గుర్ఖా, మీకంత శ్రమ ఎందుకు లేండి? నేనే తీసుకెళ్తాను. పిల్లలు, పదండి. ఎందుకండి వాళ్ళని అలా తిడతారు? ఏం చేశారని ఆ పసి వాళ్ళు? షడప్ షడప్. నాకు ఈ బర్త్డే వద్దు, ఈ కేక్ వద్దు. జస్ట్ మినిట్, ఇప్పుడే వస్తాను. మమ్మీ, యాడోక్ మమ్మీ. బేబీ, నువ్వు వెళ్ళమ్మా, బర్త్డే ఫంక్షన్ పాడైపోతుంది, మీ నాన్నగారికి అవమానంగా ఉంటుంది, వెళ్ళు. జరగాల్సిన అవమానం జరిగిపోయింది. అసలు ఏమిటి రవసంత, ఎందుకు జరిగింది? నేనే కారణం. నేనే వాళ్ళని బేబీ బర్త్డేకి రమ్మని పిలిచాను. వాళ్ళన? ఆ మురికి వాళ్ళ? అవును, వాళ్లే బేబీని దొంగ చేతుల్లోంచి కాపాడారు. డాడీ, వాళ్ళు లేకపోతే ఆ దొంగ నన్ను చంపేసేవాడు. వాళ్ళు కాపాడితే మాత్రం 100 200 పారేసినాక బర్త్డే పార్టీ పిలుస్తావా? బుద్ధి ఉందా నీకు? నాకున్నది హృదయం. హృదయం నిండా కృతజ్ఞత. వాళ్ళు మనకిచ్చింది బేబీ ప్రాణాన్ని. మన బేబీ ప్రాణం విలువ 100 200 అని నాకు తెలియదు. డబ్బిస్తే ప్రాణం వస్తుందని తెలీదు.
డబ్బు మహిమ, డబ్బు విలువ, డబ్బు శక్తి మీకు తెలిసినంతగా నాకు తెలీదు. మీరు డబ్బులో పెరిగారు, పెరుగుతున్నారు. మీరే డబ్బు, డబ్బే మీరు. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా బేబీని తీసుకురా, బర్త్డే పార్టీ జరిపించు. నిండు నూరేళ్లు పండులాంటి జీవితం గడపండి. వచ్చే ఏటికి పండంటి బిడ్డల్ని ఎత్తుకోండి. విష్ యూ ఆల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సీత, సావిత్రి, పార్వతి, మీరు నిజంగా ఎంతో అదృష్టవంతులు. నేను మీకేమీ ఇవ్వలేను, మీ మల్లెదండలు ఇస్తున్నాను. ఇవి వాడిపోతాయి, కానీ మీ బ్రతుకులు మాత్రం ఈ మల్లె పువ్వులాగా ఎప్పటికీ ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. టైం అయిపోతుంది, రండి రండి. అరే, దేశం వరకు తిల్లాలి, దేశం వరకు తిల్లాలి. ఏమిటమ్మా ఇది? మీరు నిజంగా మా పాలిట దేవుడు సార్. ఎందుకు? ఈ పెళ్లిళ్ళు జరిపించినందుక? కావాలంటే నీకో సంబంధం చూసి చేస్తాను, చెప్పు. చెప్తా సార్, సమయం వచ్చినప్పుడు చెప్తాను. నా పెళ్లి మీరే జరిపించాలి. తప్పకుండానమ్మా, తప్పకుండా. అదే అదే, ఇదిగో దేనయ్యా. రారా, ఊదకండాయా, ఊదకండి, అసలు పాయింట్కి రండి. ఇదిగో గ్రహం, నువ్వు వెళ్ళిందాక నేను చెప్పిన పని చూడు. అలాగే. ఇదిగో ముగ్గురికి 320 చొప్పున, 60 వేరు. ఎంత గీకినా ఇంతకన్నా ఎక్కువ రాలేదయ్యా. ఇదిగో నీ వాటా 27½. దేశం వర్తిల్లాలి, దేశం వర్తిల్లాలి. ముంచుతో ఇదొకటి పరకల పుడకలాగా అనపూర్ణమ్మా. ఇదిగో నీ వాటా 5 సార్. 2 ఈ లెక్కనే ఇస్తున్నారు సార్, నా వాటా ఏమాత్రం పెరగలేదు. తర్వాత చూద్దాంలే, తీసుకో తీసుకో సార్. మార్కెట్ లో ధరలన్నీ పెరిగిపోయాయి, బ్రతకడం చాలా కష్టంగా ఉంది సార్. అలాగా? ఓ పని చేద్దాం అయితే, నీకు కూడా పెళ్లి చేసి ఫారెన్ పంపించేస్తాను, సరిపోతుంది. వద్దు సార్, 5000 చాలు సార్. వస్తాను సార్. నమస్కారం సార్. రుక్మిణి, అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను, 2 తిరిగి వస్తాను. బేబీ, టాటా. టాటా డాడీ. జాలి మమ్మీ జాలి. డాడీ 2 ఉండరు. నో జాగింగ్, నో చదువు. మనది ఏ దేశం? మనం అందరం ఎవరు? అన్ని దేశాలలో ఉన్న కులాలెన్ని? నిన్న చెప్పాను, మర్చిపోయారా? 2 కులాలండి. అవి ఏవి? ఉన్నోళ్ళు, లేనోళ్ళు. ఉన్నోళ్ళు లేనోళ్ళు కాదు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. చెప్పండి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. శ్రీమతి మధుసూదన్ రావు గారు, బేబీ వస్తున్నారు. ఎందుకు? నిన్న చేసిన అవమానం సాల్దనా? అంకిల్ నమస్కారం అండి. స్వరాజ్యం మా అక్క. ఫ్రెండ్స్, మీకు బెలూన్లు, చాక్లెట్లు తీసుకొచ్చాను, తీసుకోండి. పసిపిల్లలు ముద్దు చేస్తే దగ్గరవుతారు, కసురుకుంటే దూరం అవుతారు. నిన్న జరిగిన దానికి ఆ పాపం పరిహారం చేసుకోవడానికే ఇక్కడికి వచ్చాం. స్వరాజ్యం గారు, మమ్మల్ని మన్నించమని మీరేనా చెప్పండి. అంత మాట ఎందుకులేండి? పిల్లలు, నిన్న మిమ్మల్ని కసురుకుంది ఎవరు? ఈ పాప కాదుగా. మరి పాపతో ఎందుకు మాట్లాడరు? రండి రండి. ఇదిగోనమ్మా, తీసుకోండి. అందరూ వరుసగా నించండి. మీ జీవితాలు చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. మీ జీవితాలకు మాత్రమే? మా జీవితాలు ఒట్టి గాజు బొమ్మలు. అద్దాల బేరువాలు ఉన్నంత వరకే. కాస్త చేయి జారితే ముక్కలు ముక్కలై నామరూపాలు లేకుండా కేలు బొమ్మలు
తోలు బొమ్మలు, మట్టి బొమ్మలు, రాతి బొమ్మలు, గట్టి బొమ్మలు, గాజు బొమ్మలు, వేరసిన మనుషులు ఆ బొమ్మ చేసిన బొమ్మలు, తోలు బొమ్మలు, తోలు బొమ్మలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, మట్టి బొమ్మలు, రాతి బొమ్మలు. కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, మట్టి బొమ్మలు, రాతి బొమ్మలు, వెరసి మొత్తం మనుషులు ఆ బ్రహ్మ చేసిన బొమ్మలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, మట్టి బొమ్మలు, రాతి బొమ్మలు. నీ నోటికి తాళం నా జేబుకు లాభం, నోటికి తాళం జేబుకు లాభం, లాలలలా కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, మట్టి బొమ్మలు, రాతి బొమ్మలు, వేరసి మొత్తం మనుషులు ఆ బ్రహ్మ చేసిన బొమ్మలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, మట్టి బొమ్మలు, రాతి బొమ్మలు. నువ్వు చెప్పేస్తావు సరే, కానీ ఏమిటి నీ అనుమానం? మా నాన్న దీనబంధు గారు చాలా థిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సే కాదు, సారా వ్యాపారంలో మా నాన్నతో పార్ట్నర్ కూడా. చిచి, దీనబంధు గారు ఏమిటి, సారా వ్యాపారం ఏమిటి, నీకేమన్నా మతిపోయిందా? నీ నమ్మకం నీది. చూడు, దీనబంధు గారంటే నిజంగా దేవుడు. మీ నాన్న అడ్డుపడినా ఆయన నిలబడమని పెళ్లి జరిపిస్తారు. నాకా నమ్మకం ఉంది. మా హాస్టల్లో పిల్లలందరికో పెద్ద పెద్ద సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసి ఫారెన్ పంపించారు కూడా. ఆయన కులాలు మతాలు కట్నాలంటే అస్సలు గిట్టదు తెలుసా? ఓకే ఓకే, అయితే రేపు సాయంకాలం. ఓకే బాయ్. రాజా, మల్లె పువ్వులు. ఓఎస్ బుట్టెడు తీసుకొస్తాను. బాయ్ బాయ్ టాటా. బాయ్ బాయ్. అట్టగే రా, అట్టగే. దీనబంధు ఎందుకు? నేనే జరిపిస్తానా మీ పెళ్లి? ఇంకో అరగంటలో ఇంటికి వస్తాను.
నేను వచ్చే తల్లికి నువ్వు స్కూటర్ ఇంట్లో ఉండాలి తెలిసిందా? ఎల్లు ఆ ఎల్లరా అంటే దేశం వర్దిల్లాలి, దేశం వర్దిల్లాలి. అబ్బా అబ్బా ఎన్నాళ్ళకన్నావే ఆ మాట. ఇంతవరకు ఏమో గాని ఇక మీద మాత్రం దేశం ఖచ్చితంగా వర్దిల్లుతుంది. ఆ మాట అనేది ఇంతవరకు వచ్చింది ఎవ్వరు. ఊదకన్నయ్యా ఊదకన్నా అసలు పాయింట్ ఆ ఇంటికే వస్తానా. వెళ్ళి మన ఆటల్లో ఉండే భవాని అనే పిల్ల దానికి పెసకరా చెప్తాను. నీ మీద ఎంత నమ్మకం అయ్యా, నువ్వు దేవుళ్ళు అంటాడు అని ఆ నమ్మకంతోనే కదా అది నిన్ను ఆటలాడుతుంది. ఏం కత్త ఏమిటయ్యా అసలు విషయం ఏమిటో చెప్పు. రాని చెప్తాను. నమస్కారం అండి. రామ్మారా. ఏమ్మా భవాని కులాసగా ఉన్నావా? నీకు ఆస్తి ఎంత ఉంది? నా ఆస్తితో మీకేం పనండి? నా కాబోయే కోడలు కదా, తెలుసుకోవద్దు. ఆస్తి ఉన్న వాళ్ళు ఎవరు ఈ హాస్టల్లో ఉండరు, ఉండవలసిన అవసరం లేదు. అది ఆస్తి ఉన్నోళ్ళు ఈ ఆటల్లో ఉండరు, ఆస్తి లేనోళ్ళు ఈ సింహాచలం ఇంట్లో అడుగు ఎట్టరో ఎట్టడానికి ఇల్లేదు. నీ ఇంటి సంగతి నాకు తెలియదు. ఆహా, తెలియకే ఇన్నాళ్ళు మా రాజా వెనకాల స్కూటర్కి ఊరంతా తిరిగామన్నమాట. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోవద్దని చెప్తున్నా. ఈ దీనబంధు దేవుడని నేను కాదన్నా మీ పెళ్లి జరిపిస్తాడనేగా నీ నమ్మకం? పాపం ఈ దేవుడే కాదు అసలు దేవుడే దిగొచ్చినా మీ పెళ్లి కళ్ళలో కూడా జరగరు పది. నేను అసలు ఇట్లాంటి విషయాల్లో మా చెడ్డ మరిచిని ప్యామా గేమ అన్నామంటే నలిపి నలిపారెత్తను తెలిసిందా? ఇదిగో దీనబంధు, నువ్వు ఈ పిల్లకు గట్టిగా బుద్ధి చెప్పు, అదుపులో ఎట్టు. ఇంకోసారి మా వాడితో కనబడినా మాట్లాడినా నువ్వే మాత్రం వాళ్ళకి సపోర్టర్ గా ఉన్నావని తెలిసినా మన వ్యాపారం వ్యవహారం అంతా రచ్చకే కలిసి వస్తుంది. రేపు ఎలక్షన్లు కూడా అవుతున్నాయి, గుర్తెట్టుకో. కొత్త అతను చెప్పింది అర్థమైందమ్మా నీకు? అయింది. కానీ మా పాలిట దేవుడని మమ్మల్ని ఉద్ధరించడానికి జీవితం అంకితం చేసుకున్నారని, కులాలకు మతాలకు అతీతులని, కట్నాలను నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నారని నమ్మిన మీరు దీనబంధు గారు మౌనంగా ఉండటమే నాకు అర్థం కాలేదు. అది నీకు ఇప్పుడు అర్థం కాదులే? లేదు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇప్పటిదాకా మీరు మా ప్రేమను అంగీకరిస్తారని, మా పెళ్లి జరిపిస్తారని ఎంతో ఆశతో నమ్మకంతో ఉన్నాను. అర్థం లేని ఆశల్ని మనిషికి మించిన నమ్మకాన్ని నెరవేర్చడానికి కాదు నేను ఇక్కడ ఉంది. ప్రేమించడానికి అర్హత లేమిటి సార్? మనిషికి మించినప్పుడే కదా సార్ దేవుణ్ణి నమ్మేది. ఇన్నాళ్ళు మిమ్మల్ని దేవుడు అనుకున్నాను, కాదని ఇప్పుడే తెలిసింది. రాజా చెప్పిందే నిజం. ఏం చెప్పాడు నీ రాజా? మీకు రాజకీయాలు ఒక వ్యాపారమని, సారా మరో వ్యాపారమని. అది గడప దాటకుండా గట్టి బందోబస్తే అవసరమైతే దాని కాళ్ళు చేతులు కట్టేసి మన గదిలో పడే వెళ్ళా. హలో భవాని రాలేదా? రాలేదు, ఈ చీటి మీకు ఇవ్వమంది. థ్యాంక్ యూ. ప్రియమైన రాజాకి, నేను జైల్లో ఉన్నాను, నువ్వు తప్పించలేవు. నాకు తెలుసు నువ్వు పిరికివాడివి భవాని. పిరికి వాళ్ళు ప్రేమించకూడదు. ఇంకా నిజం చెప్పాల్సి వస్తే అసలు బ్రతకూడదు. పిరికి వాళ్ళు ప్రేమించకూడదు. ఇంకా నిజం చెప్పాల్సి వస్తే అసలు బ్రతకూడదు. అందమైన మల్లె పువ్వుల్ని అలా ఎందుకు తుంచేస్తున్నావు? జీవితాన్ని తుంచేసుకోవాలని. అంత పిరికివాడివా నువ్వు? పిరికివాడు పిరికివాడు అందరూ ఇదే మాట. ఇంకెవరున్నారు? భావాని కూడా ఇదే మాట అండి. పిరికివాడు ప్రేమించకూడదట, అసలు బ్రతకనే కూడదట. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను. ఏమన్నా చచ్చిపోతావా? సార్ సార్ ఎందుకు సార్ నన్ను కొడతారు? నా ఇష్టం, నేను కొడతాను. ఇంకా మాట్లాడితే చంపుతాను. కొడతావా? చంపుతావా? నన్ను కొట్టడానికి నువ్వే ఎవరు? ఏది కొట్టు కొట్టు. కొడితే ఏం చేస్తావు? శభాష్ శభాష్ మై బాయ్, కంగ్రాచులేషన్స్. నీలో ఉన్న పిరికివాడు చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వు ఎదురు తిరగలవు. అదే నాకు కావాల్సింది, అందుకే నేను నిన్ను కొట్టాను. ఇప్పుడు చెప్పు నువ్వు చచ్చిపోతావా? లేదు సార్, చావును. ఇక చంపినా చావును.
గుడ్, వెరీ గుడ్ సార్. జస్ట్ ఎ మినిట్ సార్. మీరు నా కొత్త జన్మని ఇచ్చారు, ఈ పూలు తీసుకోండి సార్. ప్రియురాలు కోసం తెచ్చాను, దేవుడికి ఇస్తున్నాను. థ్యాంక్స్. ఇప్పుడు చెప్పు నీ కదా, ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. అబ్బో, పూలరంగుడు అయినట్టున్నారే. ఎవరు? నేనా? మరి ఆ మల్లెపూలు? ఓ, ఇవా ఒక ప్రియుడు తన ప్రియురాల కోసం తెచ్చిన, తీసుకో. మరి ఎలక్షన్లు వచ్చేసాయి, దరఖాస్తులు దాఖలా చేసుకునే టైము దగ్గర అంటది. ఈసారి ఎట్టయినా ఎలక్షన్ లో మన దేనే నిలబెట్టాలి. ఇదిగో సింహాచలం, ఏదో హరిజన సేవని విద్యా సంస్థలని గుట్టుగా కాపురం చేసుకుంటున్నాను. నాకు ఎలక్షన్లు ఎందుకయా బాబు? ఫోన్ నువ్వు నిలబడరాదు? లేరా, ఇప్పటికే మా జాతర చాలా మంది ఉన్నారు, కానీ అయినా నువ్వు నిలబడేది నీకోసం అంటాయా? మరి దేశం కోసం బాబు. అదిగో ఆ మాట అనద్దంట. ఇప్పుడు నిలబడే వాళ్ళలో దేశం కోసం, ప్రజల కోసం ఎవరు నిలబడతాడు? ఒక్కని చెప్పు. అయినా సింహాచలం, ఇప్పుడు పాతుకుపోయిన నాయకులతో పోటీ చేసి గెలవడం అంటే సామాన్యమా? అసలు మనకి టికెట్ ఎవడుతాడయా? టికెట్ సంపాదించాలంటే మా అందరికంటే నీకే తేలిక.
హరిజనుడు పేరు చెప్తే చాలు టికెట్ చచ్చినట్టు తీరాల్సిందే. అందులోను ఇన్నేళ్లు నువ్వు చేసిన సేవ పరపతి ఎంతుంది? ఇక డబ్బంటావా? అందరికీ తెలిసిందే ఇదంతా ఒక వ్యాపారం. ఏ వ్యాపారానికి ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వచ్చుందో ఏళ్ల మీద లెక్కేసి చెప్పే మధుబాబు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. డబ్బు సంగతి నేను చూసుకుంటానండి, మిగతావని మీరు చూసుకోండి. ఇంకా సుఖేదేతి తీర బతుకే మీ ఓటని రేపటి నుంచి ఏరమాతే. చంద్రం నీకేమన్నా మతిపోయిందా? నేనేమిటి, ఎన్నికల్లో నిలబడటం ఏమిటి? ఏమ్మా నిలబడిన వాళ్ళకి ఏమన్నా కొమ్మలున్నాయా? నాయనా చంద్రం, ఈనాడు రాజకీయాలు ఒక వ్యాపారం. గొప్ప వ్యాపారం బాబు గారు, లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి గెలిస్తే దాని తర్వాత నా సారంగా దానికి పదింతలు రాబడి. మనకు ఆ పెట్టుబడి లేదు, రాబడి అక్కర్లేదు. మనకు రాబడి అక్కర్లేదు కానీ పెట్టుబడి లేకపోలేదు. మన నీతి నిజాయితీలే మన పెట్టుబడి. ఎంత పిచ్చివాడు చంద్రం. నీతి నిజాయితీ చెల్లని నోట్లని ఏనాడో చలామణి నుంచి తీసి పారేశారు. అందుకే మీలాంటి వాళ్ళు రావాలి, వాటిని మళ్లీ చలామణిలోకి తీసుకురావాలి, అవినీతిని గద్దె దింపాలి. నడిపే నాయకుడు లేక దేశం అరాచకంలో అల్లకల్లోలంలో కొట్టుకుపోతోంది. మానవ సేవే మాధవ సేవని మనసారా నమ్మి ఆచరించే మీలాంటి నిస్వార్థమైన నాయకుల కోసమే ఈ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రజలే మీ బలం, వీళ్లే మిమ్మల్ని గెలిపిస్తారు. అదంతా ఉత్తమాట అయ్యా. వీళ్ళ మాటలు ఏ నమ్మకండి. ఆ సింహాచలం గాడు బాగా తాగించి నాలుగు పచ్చనోట్లు అందిస్తే చాలు, అంతే. చాలేవే బొమ్మలెక్క, మేమంత ఎదవలం కావు. కావంటే సరిపోద్దా? ప్రతిసారి చేస్తా ఉంది అదేగా. మరేం చేస్తావే, మంచోడంటే ఎవడూ లేడు, చెడ్డోళ్ళంతా ఒకటే. అందుకని ఆ పూటకు దక్కిందే దక్కనే అని కొక్కుర్తి పడతాం. ఈసారి రాజమ్మ నిలబడమని చూపిస్తాం మా సంగతి. ఒక్క ఓటు చేయి దాటిపోతే ఓట్టు, లేకపోతే నీ చెప్పు తీసి మరీ కొట్టు. మాకు తెలదా మంచేశాడు బాబు గారు, రాజమ్మ నిలబెట్టండి. కోటిస్తాడు పోటీ నిలిచినా సరే రాజమ్మను గెలిపిస్తాం. వింటున్నారా ప్రజాకంఠం? స్వరాజ్యానికి, 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 స్వరాజ్యానికి. వద్దన్ వద్దన్ వద్దన్. ఏమిటి భవాని, ఎవరో తలుపు తడుతున్నారు. ఎవరు 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 మీరు? శవాలం వద్దన్, శవాలం. అన్నీ పోయినా ప్రాణం పోని శవాలం. శవాలం కాదు పిశాచాలం, దెయ్యాలం. చచ్చి సాధించడానికి వచ్చిన దెయ్యాలం. మీరు పెళ్లి చేసి ఎంతో సంబరంగా సాధనం పేరే ఆ ముగ్గురి అనాథ ప్రేతాలం. సీతా, ఏమిటే ఘోరం? ఈ అవతారాలు ఏమిటే? అసలేం జరిగిందే? మోసం భవానీ, మోసం. మనం దేవుడని నమ్మిన మనిషి చేసిన నీచాతి నీచమైన మోసం. భవాని, మేమెంతో ఎంతో అదృష్టవంతులు ఉన్నాం. ఇదిగో మా అదృష్టం. వాడని మల్లె పువ్వుల్లా మా బ్రతుకులుండాలని భగవంతుణ్ణి కోరుకున్నాం. ఇదిగో వెలిగి చిన్న వందరైపోయిన పువ్వులు. ఈ దేవుడు సరే వంచాడు, మా మీద వ్యాపారం చేసుకున్నాడు. ఆ దేవుడైనా కనీసం నీ ప్రార్థన వినలేదమ్మా, మమ్మల్ని ఆదుకోలేదమ్మా, ఆదుకోలేదు. ఈ దేవుడు దీనబంధు, కొన్ని వేలకు ఎవరో క్రూర మృగాలకు అమ్మేశాడు. మేము నాశనమైనా తాను లాభపడ్డాడు. కాని ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడు? వాడికొచ్చిన లాభం ఏమిటి? అడగవమ్మా, అడుగు. ఆ దేవుడు అనేవాడుంటే అడుగు. రండి. దేశం వర్తిల్లాలి, దేశం వర్తిల్లాలి. దేశం కాదు, నీలాంటి నీచులు వర్తిల్లాలి, మీ పదవులు వర్తిల్లాలి, మీ ఆస్తులు ఐశ్వర్యాలు వర్తిల్లాలి. హరిజనులు గిరిజనులు వెనుకపడ్డ జాతులన్న పేర్లతో మీరు చేసే వ్యాపారం వర్తిల్లాలి, వాళ్ళ అజ్ఞానం వర్తిల్లాలి. ఆ అజ్ఞానంతో వాళ్ళు మీకు వేసే ఓట్లు వర్తిల్లాలి. దేశం, దేశంలో ఉన్న మేము నాశనమైపోవాలి. నిజం నోరు నువ్వు కాదు, ఆ దేవుడు కూడా మోహించినాడు. దీనబంధు, దీనబంధు నీ నిజస్వరూపానికి సాక్షులం. ఇదిగో నేను ముక్కులో ఉన్నాం, నేను చచ్చిపోయినా బ్రతికే ఉన్నాం. నువ్వు మమ్మల్ని చంపలేవు, మా నుంచి తప్పించుకోలేవు, ఇంకా ఈ లోకాన్ని మోసం చేయలేవు. నీ నాటకం ముగిసింది, నీ పాపం బద్దలైంది. దీనబంధు, నువ్వు దీనబంధువా? కాదురా, రాబంధువి. నలుగురిని పట్టుకోండి, కాళ్ళు చేతులు కట్టేసి ఎవరికంటే పడకుండా మన స్థూలంలో పడింది. వెళ్ళండి, వెళ్ళండి. మమ్మల్ని పాతాళానికి అడిచేసిన అగ్నిపర్వతాల్లో ఎగి చూస్తాం. తప్పదు, తప్పదు. ఊదకమ్మా, ఊదకది గారు ఊదిన రోజు పంట. నాన్న, నేను భవానీని ప్రేమించాను, భవానీనే పెళ్లి చేసుకుంటాను.
అట్టగే అట్టగే చేసుకో, మహారాజులాగా చేసుకో. మీ ధైర్యం భవాని జైలు పెట్టాం బయటికి రదనేగా, జైలు తలుపులు బద్దలు కొట్టి భవానిని బయటికి తీసుకొస్తాను. ఇప్పుడే వెళ్ళి ఆ దీనబంధు భండారం బయట పెడతాను. అలా ఎక్కడికి నన్ను వెళ్ళేది? ఈ సింహాసనం అంటే నాన్నే కదా అనుకుంటున్నావేమో. ఈడి మాటలకు ఎదురు చెప్పి బతికినోడు లేడు. కన్న కొడుకైనా సరే రగతం కలుస్తా చూస్తాను, నేను చూస్తాను. రాజా అంటే సింహాసనం కొడుకే కదా అనుకుంటున్నారేమో. వీరిప్పుడు సింహం వరకట్ట రాక్షసుని చంపడానికి ఇన్నాళ్ళు రాతి స్తంభంలో ఉన్న రాజాలోంచి పుట్టిన నర్సింహం అవుతారు. జాగ్రత్త, అసలు అది ఇట్లా తెగిస్తా కారణం నువ్వే. సార్, ఆ భవానీ నా కంటూ గారు ఊరి పారిపోయింది సార్. పారిపోయిందా? చెమట తట్టమ్మా, కేరవైపోయావు. హలో సింహాచలమా? అవును సింహాచలాన్నే. ఏంటి ఆటల్లో చిచ్చ, ఈడ నా ఇంట్లో చిచ్చ పుట్టిందయ్యా. అసలు సంగతి ఏడు చెప్పరాదో. భవానీ ఇక్కడి నుంచి తప్పించి పారిపోయిందయ్యా. అంతేకాదు ఇంకా చాలా చాలా జరిగింది. ఆ బాధంతా ఫోన్ లో చెప్పేది కాదయ్యా. నువ్వు వెన్నే హాస్టల్కి బయలుదేరి రావాలి, చాలా అర్జెంటు. రాజా భవాని, నేను నీకోసం బయలుదేరుతున్నాను. నేను నీకోసమే వచ్చాను. నువ్వు ఎలా తప్పించుకున్నావు? అదంతా తర్వాత చెప్తానులే. అయితే ఉండు, స్కూటర్ తెస్తాను. ఇప్పుడు ఈ అర్ధరాత్రిలో ఎక్కడికి వెళ్దాం? మనకి చంద్రమనే ఆయన అంటుంది, ఏమీ భయం లేదు, అక్కడికే వెళ్దాం. అట్టాగా ఆ పిల్ల అంతవరకు వచ్చిందనమాట. దేనయ్య, మన పొరుగు గిరువు తర్వాత ముందే నిప్పును ఆర్పాలి. ఇది నీళ్లతో ఆరేది కాదు, నెత్తులతో ఆరాల్సిందే. అర్థమైందా? అందుకని ఫుల్ పవర్స్ నాకు ఇచ్చేయి, నా తలకైంటూ చూపించేస్తాను. ఇది నువ్వేం చేస్తావో నాకు అనవసరం. నాకు కావాల్సింది ఎలా? దేశం వరదిల్లాలంటావు అంతే కదా, ఇక చూడు. ఇది ప్రజారాజ్య ప్రారంభం, ఇది ప్రజావాణి సంరంభం, ప్రజా ప్రభుతకు ధ్వజారోహణం, ప్రజాశక్తికి గజారోహణం. ఇది ప్రజారాజ్య ప్రారంభం, ఇది ప్రజావాణి సంరంభం, ప్రజా ప్రభుతకు ధ్వజారోహణం, ప్రజాశక్తికి గజారోహణం. ఇది ప్రజారాజ్య ప్రారంభం, ఇది ప్రజావాణి సంరంభం. ఎన్నో ఏళ్ళుగా వింటున్నారు ఈ వాగ్దానాలు, ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నారు ప్రణాళికలు. చేసిందంతా మింగిందంతా, చేసిందంతా మింగిందంతా, లెక్కలు చూస్తే ఒక్కొక్కడు ఒక బడా చోర్, బడా చోర్. ఇది ప్రజారాజ్య ప్రారంభం, ఇది ప్రజావాణి సంరంభం, ప్రజా ప్రభుతకు ధ్వజారోహణం, ప్రజాశక్తికి గజారోహణం. ఇది ప్రజారాజ్య ప్రారంభం, ఇది ప్రజావాణి సంరంభం. మళ్ళీ ఎన్నికలొచ్చాయి, మీ మాటకు ఓటుకు విలువచ్చింది. ఓటన్నది మీకున్న ఒకే ఒక హక్కు, అది తిరుగులేని మీ వాక్కు. ముసలి తొక్కలను గుంట నక్కలను తలిమేయండి, కొత్త రక్తము రానివ్వండి, సత్య రాజ్యము స్థాపించండి, సత్యరాజ్యమే స్థాపించండి. ఇది ప్రజారాజ్య ప్రారంభం, ఇది ప్రజావాణి సంరంభం, ఇది ప్రజారాజ్య ప్రారంభం, ఇది ప్రజావాణి సంరంభం, ప్రజా ప్రభుత్వకు ధ్వజారోహణం, ప్రజాశక్తికి గజారోహణం. ఇది ప్రజారాజ్య ప్రారంభం, ఇది ప్రజావాణి సంరంభం. ఇవన్నీ ఆఫీస్ లో పెట్టి రేపు వద్దునండి, మిగతా చాలా చోట్ల అంటించాలి. ఏమిటండి ఏమే స్వరాజ్యాన్ని క్యాన్వాస్ చేస్తున్నావా? చేస్తాను, నా ఇష్టం. మీ రాజ్యంలో ఆఖరికి ఆడదు, ఒంటరిగా నడవటం కూడా కష్టమైపోయింది.
ఈ చీకటి బ్రతుకులు బయట ప్రపంచంలో తెలిసేట్టు చేస్తాను. నువ్వు ఓడిపోయేంత వరకు క్యాన్వాస్ చేస్తాను. అమ్మో, వ్యవహారం చాలా వరకు వచ్చింది. గెలవటం ఓటం తర్వాత సంగతి, ముందు నీ నోరు కట్టేయాలి. ఈ కింద కింద శాస్తి జరగబోదు. ఏచాను ఉర్మి, పక్క రే, తాగుబోతే వల్ల తాగమన్నాను కదా అని కుడి తాగినట్టు తాగుతున్నారు. ముందు చెప్పిన పని చేసుకునేది, తర్వాత సచ్చేదాకా తాగుతురు కానీ. అరే కోటిగా, నీ ముఠ ఏం చేయాలో గుర్తుందా? అరే కొండ, నీ ముఠ ఏం చేయాలో గుర్తుందా? పండే. వద్దు బాబు, మనకి రాజకీయాలు వద్దు అన్నాను. నా మాట విన్నావా? ప్రజలు ప్రజలు అన్నావు. ఆ ప్రజలకు మనం ఏం చేశాం? ఆ అమాయక ప్రజలు ఏమైపోతున్నారు? పెత్తందారుల దుర్మార్గుల ఇనప పాదాల కింద పడి నలిగిపోతున్నారు. ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడమా? మానభంగాలు జరపటమా? ఘోరం, ఘోరం. భరతమాతకే మానభంగం జరుగుతోంది చంద్రం, మానభంగం. ఓయ్, ఎవరో తలుపు తడుతున్నారు. ఏమండి? బుట్ట. బుట్ట పోయింది. పోయిందా? థ్యాంక్ యూ. స్వరాజ్యం నువ్వా? అర్ధరాత్రే వచ్చింది స్వరాజ్యం. నువ్వు రావటం చచ్చిపోతున్న స్వరాజ్యం కోసం. అది కాదు. నిజమే, అది కాదు, చచ్చిపోతున్న మానవత్వం కోసం. స్వరాజ్యం అసలు అసలు అదే కాదు. నేను నా శీలాన్ని బలివటానికి వచ్చాను. స్వరాజ్యం ఒకప్పటి దీనుని ప్రేమించాను. ఆనాడు నీకు ఏమీ ఇవ్వలేకపోయాను. ఈనాడు దీనబంధుని ద్వేషిస్తున్నాను, అసహించుకుంటున్నాను, చీడ పొడుగునా చూస్తున్నాను. అయినా నన్ను, నాకు మిగిలిన నా సరస్వాన్ని నీకు అర్పించుకోవడానికి కాదు, ఆహుతి అవడానికి సిద్ధపడి వచ్చాను. స్వరాజ్యం అసలు నువ్వు క్రూర మృగాలకు అమ్మేసిన అనాథల కన్నా వేరు కాను నేను. నీ అధికారాన్ని, నీ సింహాసనాన్ని, నీ మాయారాజ్యాన్ని నిలబెట్టుకునేందుకు ఈ రాత్రి అపహరింపబడ్డ ఆడవాళ్లకంటే ఏ విధంగానూ గొప్ప కాను నేను. వాళ్ళంతా నాలో చూసుకో, తీసుకో, నాలో నీకు కావలసినంతా తీసుకో, దోచుకో. స్వరాజ్యం ఒకప్పుడు నన్ను ప్రేమించావు, ఆ ప్రేమకు నువ్వు విలువివ్వగలిగితే నేనొక్కతను వాళ్ళందరికన్నా ఎక్కువ తవ్వుతాను. వాళ్ళందరినీ రక్షించు, నాతో తృప్తిపడు, నాతో చల్లార్చుకో. స్వరాజ్యం వాళ్ళందరి సంగతి నీకు అనవసరం. ఇందులోనూ జోక్యం కలగ చేసుకోవద్దు. వెళ్ళిక్కడించి దీను, నీ చేతిలో చచ్చిపోతాననుకుని వచ్చాను. నన్ను చంపే ధైర్యం నీకు లేదు, కానీ నిన్ను చంపే ధైర్యం నాకుంది. ఏమిటిది, నీ జానం మతిపోయిందా? లేదు, నిండు మతితో, ఆత్మ సమ్మతితో చేస్తున్నాను. దీను, స్వాతంత్ర సమరం సాగించే ఆ రోజుల్లో అహింస సత్యాగ్రహాలే మన ఆయుధాలు. ఆనాడు మన శత్రువులు పరాయి దేశస్తులు, వాళ్లను నైతిక బలంతోనే జయించాం. కానీ ఈనాడు మన శత్రువులు మనలోనే ఉన్నారు. నీలాంటి చీర పురుగులు సంఘంలో నిండిపోయారు. మిమ్మల్ని జయించడం కాదు, అంతం చేయాలి, సమూలంగా అంతం చేయాలి. దానికి నైతిక బలం చాలదు, అందుకే ఈ ఆయుధం అవసరమైంది. అహింసతో పుట్టి సత్యాగ్రహంతో పెరిగిన స్వరాజ్యాన్ని బొమ్మను నీ చేతులు వీడి పాపిష్ట రక్తంతో మలినం కాకూడదు. వీడిని చంపవలసింది నువ్వు నేను కాదు, ప్రజారాజ్యం ప్రజారాజ్యం అని
గొంతులు చించుకుని అరుస్తున్నారు వీళ్ళు. ఆ మాట వీళ్ళు కాకపోయినా వాళ్ళు రుజువు చేసుకోవాలి. వాళ్లే వీళ్ళని చంపాలి, చంపుతారు. అదే రాక్షస రాజ్యానికి అంతం, ప్రజారాజ్యానికి ప్రారంభం. చంద్రబాబు, ఏ మగాడు ఓర్చుకోలేని కోరం ఇది. చెయ్యమించిపోనాక ఏం చేసినా లాభం లేదు, బాణం పోయాక బతకడం అనవసరం. మమ్మల్ని మన్నించండి బాబు. ఎల్లియాడ కావలసిన నోట్లలో మొక్కాన పడేసి మా ఆడాలని మేము కాపాడుకుంటాం. మన్నించండి బాబు, మమ్మల్ని మన్నించండి బాబు. ఆగండి, ఆగండి. 40 ఏళ్ల క్రితం రామరాజ్యాన్ని స్థాపించాలి అని ఇక్కడే సంకల్పించుకున్నాం. ఈనాడు అసలైన ప్రజారాజ్యానికి ప్రారంభోత్సవం చేస్తున్నాం. నాన్నగారు, బాబు గారు, భవాని కనిపించడం లేదు. ఈ చుట్టుపక్కలంతా గాలించాం, ఎక్కడా లేదు. నాకు తెలుసు బాబు గారు, వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్ళుంటారో, ఏం చేస్తారో, ఏమైపోతారో కూడా నాకు బాగా తెలుసు. నాన్నగారు, ఇన్నాళ్ళు మీరు నడిపిన మహాత్ముడి దారిలోనే నడిచాం. ఇకనైనా మాకు అనుమతిస్తే ఆగండి, ఆగండి, ఒక్క క్షణం ఆగండి. కాంగ్రెస్ మహాసభల్లో వాలంటీర్లుగా ఉపయోగించిన కర్రలివి బాబు. చంద్రం, ముసలాడైన జగన్నాథానికి నువ్వు ఆనాడు చేతికరం తీసుకొచ్చిన ఆదిత్యం. ఇక ఈనాడు ఈ జగన్నాథానికి కర్రతో అవసరం లేదు. నీ చేత్తో ఆ కర్రల్లో ఒకటి తీసి నాకు. ఇది దీక్షాదండం, శిక్షాదండం, పోరండం. తీసుకోండి, అలా ఒకటి తీసుకోండి. ఇది అన్యాయాన్ని దహించే జ్వాల, న్యాయాన్ని వెలిగించే జ్యోతి. పదండి, వెలిగించండి. మనిషి మనిషి ఒక జ్యోతిగా, ఒక జ్వాలగా వెలగండి. ఎందుగా నిలుజీతం కూసో? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారు? ఏమిటి మీ ఉద్దేశం? నన్ను చూసావేంటి? చూడు, మనంతా నాటు నాజుకోళ్ళు, చదువుకున్నోళ్ళు మనకు నచ్చరు. దీనబంధు చెప్పాడు, తెచ్చాం. ఆయన వస్తాడు, వివరాలు వివరంగా చెబుతాడు. అందాక కూసో. ఏంటి కొంచెం ఏమైనా వేస్తావా? ఆరది నగాయించిందా? ఈ మాత్రమే సచ్చూరుకుందా? సింహాచలం, ఇదిగో దేనా? ఈ పిల్లడిగా మాట్లాడిగా నా తల తిరిగిపోతుంది. అదేదో నువ్వే పడు, నాకెందు. రే గ్రహం, మనం పోదాం బా. ఎన్నింటి వాసాలు లెక్క పెడతావా? నా కుట్టు బయట పెట్టిన నల్ల చేయాలని చూస్తావా? ఇప్పుడేం చేస్తావే, ఇప్పుడేం చేస్తావు, ఎవరితో చెప్పుకుంటావని? నేను ఇక్కడ ఏం చేసినా అడిగే దిక్కు లేదు. చెయ్యే, ఏం చేస్తావో చెయ్యి. నువ్వేం చేయదలుచుకున్నావో చెయ్యి, చూస్తాను. చూస్తావా? నువ్వు చూస్తావు. కూర్చోండి.
ఇదిగో తలుపులు కిటికీలేసే ముందు అహే అనమంటే హలో ఎవరు కాంట్రాక్టర్ సింహాచలాన్ని ఒక్క నిమిషం ఉండండి ఏమండి ఏమండి ఎవరు సింహాచలం అంట మాట్లాడండి ఏమిటా అర్ధరాత్రి నిమిషం చెప్పు ఏమిటి జనం తిరగబడ్డారా చంపేస్తామంటున్నారా దానికి నన్నేం చేయమంటావయ్యా అంతేలా అంతే నీకే హాయిగా ఉండవు నీ పేరు బయటికి రాలేదు ఇక దుర్మార్గులు ఎదవరం మేమే మీరేనయ్యా నాదేముంది నన్ను డబ్బు పెట్టుబడి పెట్టమన్నారు పెట్టాను తప్పుడు పని చేసింది మీరు అనుభవించండి ఏమిటి నా కోసం చేశారా నాకు లక్షలు కోట్లు సంపాదించి పెట్టడం కోసం చేశారా దీనబంధు ఎలక్షన్ నిలబడ్డది కూడా నా కోసమేనా నాన్ సెన్స్ నాకే సంబంధం లేదు సంబంధం లేదంటే తీరిపోతుందా చేతులు నిలుపుకుంటే వదిలిపోతుందా రుక్మిణి ఈనాడు ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలకు పాపాలకు అక్రమాలకు అన్నిటికీ వెనకున్నది డబ్బు డబ్బంటే మీరు మీరంటే డబ్బు సర్లే పడుకో నీకు తెలుసా తెలుసు మీ పెట్టుబడికి అది కోరే రాబడికి ఆ రాబడి కోసం జరిగే దోపిడీకి అంతిమయాత్ర ఆ ఊరేగింపు ఒక సారా వ్యాపారి ఒక రాజకీయ వ్యాపారి మీ పెట్టుబడిని కాపాడడానికి మీ లాభాల్ని పెంచడానికి ఆడవాళ్ల శీలాన్ని అమాయక ప్రజల జీవితాల్ని బలి తీసుకున్నారు ఆ బలి పశువులదే ఆ ఊరేగింపు రుక్మిణి మీరింత దారుణానికి వడిగడతారని ఇంత రాక్షసులవుతారని నేను ఊహించలేదు ఇది నా ఆశకు ఆఖరి దెబ్బ మీరు మళ్లీ ఏనాటికైనా మనిషి అవుతారన్న ఆశతో నోట్ల కట్టలతో కట్టిన ఈ అందమైన జైల్లో మనిషిని యంత్రంగా మార్చే ఈ ఫ్యాక్టరీలో ఇన్నాళ్లు పడున్నాను ఆ ఆశ ఈనాటితో నశించింది రుక్మిణి నువ్వు ఆ దరిద్రుని కూటికి వెతకని వెనకేసుకుని నేను ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఒక దరిద్రుణ్ణి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి మీరెక్కడి నుంచి వచ్చారు మన జీవితం ఎక్కడ ప్రారంభమైంది డబ్బు లేకపోవడం కాదండి మనసు లేకపోవడం మహాదరిద్రం డబ్బు సంపాదించవచ్చు కానీ అది చంపేస్తే మనసును మాత్రం మళ్లీ సంపాదించుకోలేము ఆల్ రైట్ నేను మనిషిని కాను దరిద్రుణ్ణి రాక్షసుని ఇక నువ్వు నాతో కాపురం చేయలేవు వెళ్ళు నీ ఇష్టం వెళ్తాను మళ్లీ మీరు మనిషి ఎన్నడి తిరిగి వస్తాను వెళ్తున్నాను మమ్మీ మమ్మీ నేను నీ తట వస్తాను బేబీ 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 నువ్వైనా నా దగ్గరుండు బేబీ బేబీ మంచడు కాదు మమ్మీ కొడతావు నన్ను కొడతావు నేను వెళ్ళిపోతాను మమ్మీ బేబీ ఆగు ఆ
నుండి పారిపోవటం నీ వల్ల కాదు. స్త్రీ జాతికి ఏ పిల్లలకు ఏ తల్లులకు మీరు ద్రోహం చేశారో వాళ్లే. ఆ మహిళా సైన్యమే సముద్రంలో ఉప్పొంగొచ్చింది. చూడరా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. ఇది ప్రజల కోర్టు. ఇక్కడ ప్రజలే న్యాయ నిర్ణేతలు. మిమ్మల్ని శిక్షించేది వాళ్లే. అవునరా, ప్రజారాజ్యానికి ప్రారంభం ఇది, ప్రజాప్రభుత్వానికి నాంది ఇది. ఏమ్మా, తీర్పు మీరే చెప్పండి. వీడికి ఎలాంటి శిక్ష విధించాలో మీరే చెప్పండి. మరణశిక్ష, మరణశిక్ష. ఉత్త మరణ శిక్ష కాదు, ముక్కలు ముక్కలుగా నరికి చంపేయాలి. చిత్ర కొట్టి సిద్ధమతే చంపాలి. ఉరి శిక్ష వేస్తే ఉరి వేసేవాడు ఒకడు ఉండాలి. ఆ పని నేను చేస్తాను. స్త్రీలోకం ప్రతినిధిగా నాకు అవకాశం ఇవ్వండి, అనుమతి ఇవ్వండి. ఈ స్వామి కాదు కదా, దేశంలో ఉన్న స్వాములందరూ కలిసి వచ్చిన మన రక్షించలేరు. ఎందుకంటే ఏ ప్రజలకైతే మనం కల్తీ సారా సప్లై చేశామో అదే ఇది. ఎంత పని చేసావురా నిన్ను, నిన్ను నేను చెప్తాను. ఆ శ్రమ మీకు అక్కర్లేదు. మీకు దీనబంధుకి సేవలు చేసి నేను పాపాత్ముడయ్యాను. జనం నన్ను వదలరు, అందుకే నేను ఇది తాగుతున్నాను. చచ్చుకు ఉదయం సాయం లేదు, జీవికి జననం మరణం లేదు. కాలిపోయినా వెలుగై ఉంటావు, నివురు మిగిలిన పూవై పూస్తావు. వెలుగై పూవై జీవితమర్పించు, జీవితమర్పించు ఆత్మణలో ప్రతి జీవుడు. ఒక సూర్యుడు ప్రతి జీవుడు, ఒక సూర్యుడు. చీకటి దీపాల్లో జీసస్ సిలువను మోస్తున్నాడు. అలసిన కన్నుల ఆకలి బాష్పాల్లో బాపు అహింస అంటున్నాడు. రఘుపతి రాఘవ రాజా
కాస్తు మరణిస్తే నీ మరణం మరణం కాదు, అది ఆశా కిరణం, అది ఆశా కిరణం. ప్రతి జీవుడు ఒక సూర్యుడు, ప్రతి జీవుడు ఒక సూర్యుడు.